मेघस्यामं पीतकौसेयवासं श्रीवत्सांकं कौस्तुभोद्भासितांगं पुण्योपेतं पुंडरीकायताक्षं विष्णु वंदे सर्वलोकैकनाथं। Good morning, sir. Thank you, sir. Raju, నీ శిక్షాకాలం పూర్తయింది. ఇకనైనా బయటికి వెళ్లి బుద్ధిగా ఉండు. అసలే పొగరబోతు. ఆత్మాభిమానికి మరో పేరు పొగరబోతు అయితే నేను పొగరబోతునే సార్. థ్యాంక్ యూ. చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం తడిగుడ్డలతో గొంతులు కోసే చెడు లోకల్లో బ్రతకాలంటే తడిగుడ్డలతో గొంతులు కోసే చెడు లోకల్లో బ్రతకాలంటే మనిషికి తెగింపు కావాలి పొగరే చిగురులు వేయాలి మనిషికి తెగింపు కావాలి పొగరే చిగురులు వేయాలి చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం అన్యాయాలను నరకాలంటే నీవే కత్తివి కావాలి అక్రమాలనే పరమాలంటే ఒకరే నిప్పులు చెరగాలి అన్యాయాలను నరకాలంటే నీవే కత్తివి కావాలి అక్రమాలనే పరమాలంటే ఒకరే నిప్పులు చెరగాలి ఏ కాసిని పలుగాకులు పొడితే ఈ లోకంలో నడవాలంటే ఏ కాసిని పలుగాకులు పొడితే లోకంలో నడవాలంటే గుండె ధైర్యమే కావాలి నువ్వు పొగరు పోతువై పోవాలి గుండె ధైర్యమే కావాలి నువ్వు పొగరు పోతువై పోవాలి నాయుడికి ఇంటి కాడ నల్లతమ్మ చెట్టు కింద నాయుడే ఇంకేడు గురువు జైలు వేసేసామా అక్కడ కూడా గురు గురు ఆ వస్తున్న చూడు ఆడే శంకిలాలని పరమ కేటు మన కాలనీ వాళ్ళ రక్తం అంతా వడ్డీలు కింద అవుతున్నాడు గురు వీడేనా చంకిలాల్ అవును గురు మన ధర్మయ్య కొంప ఆలవేసింది కూడా వీడే వీడేనా అయితే వీడి టాప్ లేపేస్తాను చూడు బాయ్ ధర్మం చేయండి బాబు నారాయణ ధర్మం ధర్మం చేపోతే ధర్మం చేయండి బాబు ఆ ధర్మం ఏం ధర్మం ఏం గుడ్డువాడు బాను బాబు పోలేడు బాబు డబ్బులన్నా ఏర్పెట్టండి డబ్బులు ఏర్పెట్టమంటావా పాపం నీలాంటి వాడికి సహాయం చేయడమే మాకి ధర్మం అదృష్టమంటే ఇలా ఉండాలా పట్టా పగలే డబ్బు లెక్క చూస్తుండవు పక్కా వీధిలో దోపిడి దొడ్డయ్య ఉన్నాడు వాడు చూసిందంటే ఒక గుంజు గుంజుతాడు దొడ్డయ్య
పక్క వీధిలో ఉన్నాడు. వాడి కంట్లో నీ డబ్బు పడకుండా ఉండాలంటే ఒక చిన్న మార్గం ఉన్నది. అరే ఓలో ఓ డబ్బులో ఏహైనా దీన్ని లోపలికి నెట్టు, దీన్ని పైన పెట్టు, నీ డబ్బు వాడి కంట్లో పడదు. మర్చిపోయాను భాయ్. ఓలో తుమ్హారా సంచి, తుమ్హారా సంచి. అచ్చా నీ చెల్లెలి పెళ్లి చేయాలన్నావు కదా? అవును గురు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిపించు. మానసాంగి ఏమిటారా ఇదంతా? అదంతా వీల్లేదరణ, అనుభవించాల్సిందే. ఈ వేళ సరదాగా అంతా ఇక్కడికి వచ్చాం కదా, అందుకే ఈ పూల సన్మానం. అయ్యయ్యో ఎన్ని పూలు వేస్ట్ చేశారు. సుమిత్ర, నీ మాలి చూశాడంటే మా తోట మా ఇష్టం, వాడెవడు అనడానికి. పైగా ఈరోజు లేడీస్ పిక్నిక్ అని వాళ్ళంతటి ముందే పంపించేశాను. ఇదంతా మనిష్టం, మన రాజ్యం. ఇవాళ నుంచి మన రాజ్యానికంతా తమరే మహారాణి. మహాప్రజలారా, ఈ పిల్లి పిల్లకు మధ్యాహ్నం పాలు పట్టవచ్చు. క్షమించండి మహారాణి గారు. సరే క్షమించుతుని. మహాప్రజలారా, నా పరిపాలనలో అందరూ క్షేమమే కదా. పొద్దున్న ఇడ్లీ సాంబారు ఉప్మా పెసరట్టు అందినవి కదా. చిత్తం చిత్తం అందే, కానీ మళ్ళీ ఆకలి వస్తుంది. ఆకలి ఏమిటండి? కడుపు మండిపోతుంటే. ఇంకనూ వంట కాలేదే. అచ్చడు, చక్కటి కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నవి. స్వయంగా నువ్వే చెట్టెక్కి. అయ్య బాబాయ్, అయితేనే మహారాణి గారు. రాణి వారు ఇంత పెరిగివారా? పదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. ఇన్ని ఫస్ట్లు పెట్టుకుని ఈ విషయంలో వెనుకాడడం ఇన్సైడ్. పైగా నిచ్చెలు కూడా ఉంది. కానీ ధైర్యం ఉండాలిగా. ఉండండి చెప్తాను. గట్టిగా పట్టుకోండి. వచ్చినాడు వచ్చినాడు. డింగిటక్క. మీ తోటలో ఎవరో రౌడీలు చేరారే. మా తోటలో రౌడీలా? చూడు వాళ్ళు ఎలా గెలుస్తున్నారా. ముందు దిగిరా, వాళ్ళందరూ గేటు పారేస్తాం. అందులో ఇవాళ ఎప్పుడే ఫస్ట్ కూడాను. రండి. మా తోట కూతురా సుమిత్రాదేవి, ఆమె చూసిందంటే మన పని సన్నాయి మేలవరా. ఏ అబ్బాయి, ఎవరు నువ్వు? ఏయ్, నిన్నే నిన్నే అడుగుతుంది, మాట్లాడవే. ఏమండి మాట్లాడేది? చూడు బాబు, ఈ తోటలో ఉండే చెట్లు చామలు నీళ్లు నీడ గాలి వెలుతురు అన్ని మాకు సొంతం. తమరు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు, లేవండి. పిల్లలు, నీళ్లు గాలి వెలుతురు ఎవడబ్బ సొత్తు కాదు, వాటి మీద అందరికీ హక్కు ఉంటుంది. అందుకే ఇక్కడ పడుకున్నాను. కావాలంటే మీరు ఓ పక్కన పడుకోండి. పోనే. ఏయ్, మర్యాదగా పోతావా పోలీసులు వెళ్ళమంటావా? చెచ్చరి, పోలీసులు పిలుస్తారే పోలీసుల్ని. చదువుకున్న పిల్లలను టెక్కుపోతున్నారా? మళ్ళీ నా తోలుకొచ్చారంటే మీ పునాదులు లేపేస్తుంది. ఎంత పొగరు చూడండి. మీరు ఇక్కడంతా సేపైన పడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న సహాయం చేయండి. చాలా దాహంగా ఉంది. ఆ కొబ్బరి చెట్టుకి నాలుగు బొండాలు కోసి పెట్టాలి. ఎక్కడం చేత కాదు. పెద్ద నిచ్చెన కూడా ఉందండి. ప్లీజ్. ఏ అంత టెక్కుపోయారు ఇందాక మరి? మీరింత మంచి వారని తెలియక. సరిపోదండి. తప్పకుండా తప్పకుండా తప్పకుండి. బాగా గట్టి పెట్టుకోండి. మన బరువు మీకు తెలియదు. చెట్టు ఎక్కలేరు కానీ కొబ్బరి బండాలు కావాలండి. కొబ్బరి బండాలు రాణివాస్ అడిపోతున్నారు. రాణివాస్ గట్టి పెట్టుకోండి, కలుగుతుంది. చెత్తరి. ఓ అమ్మాయిలు, ఏంటిది ఇచ్చిన ముట్టుపోతాడు నాగనే.
ఇది ఆగే నిచ్చిన కాదు నాయన పొయ్యే నిచ్చిన మనుషులతో ఎలా మాట్లాడాలో కాస్త నేర్చుకో చిత్తరే ఆడపిల్లని ఊరుకున్నాను లేకపోతే నీ అంత తేల్చేవాడంటే మళ్ళీ ముక్కు త్వరగా వెయ్యమ్మా ఉండవే కొంచెం ఆలోచించుకొని ఇదిగో రాజు ఇప్పుడు రావే గీత ఏంటమ్మా వచ్చేది ఇదిగో ఆసు ఆ దిక్కుమాల ఇంకా ఉంచావుతే గొడవ నాన్న అమ్మ గాడిద అయిపోయింది ఇంతకు ముందు అట్లా కూడా గాడిదే నాన్న ఆ సంగతి ఇప్పుడమ్మా మీకు తెలిసింది ఏమే అడ్డగాడిద పని పాట లేకుండా పిల్లలు కూర్చోబెట్టి ప్యాకెట్ ఏమిటే చాలండి చెప్పొచ్చారు పొద్దున్న నుంచి రెక్కల ముక్కలు ఏదో చాకరి చేసుకుని ఇదిగో ఇప్పుడు కాస్త రెస్ట్ పుచ్చుకుంటున్నాను మీ ఫ్యాక్టరీ కూడా చూసుకొని వెళ్ళండి బాగా ఉంది లక్షణం సరే గాని ఏమ్మా అరుణ్ వచ్చిందా అప్పుడే ఎందుకు వస్తుంది అన్నగారు కూతురు అన్నగారు కూతురు బాగా నెత్తిరిక్కిచ్చి తిరుగుతున్నారుగా మా కాలం నాడు మేమరగా ఈ టిక్కిరిక్కులు పిక్కిరిక్కులను విరూపం ఎందుకే అస్తమాన దాన్ని అలా ఆడిపోసుకుంటావు ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా తోటకు వెళ్ళి వస్తానంటే నేనే పంపించాను నూతులు కప్పెంతో నువ్వు అంతే చిన్నా రామారా నీకు నూరేళ్ళ ఐష్ ఇప్పుడే నీ గురించి అడుగుతున్నానమ్మా పిక్నిక్ అది బాగా జరిగిందా చాలా హ్యాపీగా జరిగింది తెలియను మీకోసం తోటలో ఉండే పూలన్నీ కొట్టుకొచ్చాను మరి ఇదిగో కొబ్బరి బొండాలన్నా అవేది అవి ముదరలేదు అందుకని కుదరలేదు తిని నేను అనుకుంటూనే ఉన్నాను ఒరే అప్పనా ఒరే అప్పగా కాస్త కాఫీ పడ్డా బాగుంది రే వరస నీకేమన్నా ఓపిక లేదా ఎవరన్నా వంటాన్ని తీసుకొస్తే మూడు రోజులు ఉండరు బా ఇంకెట్లాగే సంసారం ఏం చిన్న నేను లేను తిని ఇవాళ నుంచి నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో నేను చక్కగా అందరికి వంట తీసి పెడతాను సరేనా సరే భలే అయితే ఇవాళ నుంచి మనం అందరం బాగా భోంచేది అయితే ఇన్నాళ్ళ నుంచి నా వంట బాగా అలవంటారా ఆ మాట వేరే చెప్పాలా మీ బాగా అడిగానా ఆ కప్పు చప్పుడు ఏంది కదే దాని వెనకే వచ్చి ఉంటారు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసారు బాబుగారు అమ్ముడు లసగా ఉన్నావురా లసగానే ఉన్నా కార్డు ఒక రచ్చ కారు పంపించేదానికి స్టేషన్ కి మాట్లాడేందుకే ఏ బాబుగారు బాగున్నారా ఎవరు మేమా ఇదిగో ఇలా ఉన్నాం నువ్వేనా చేతవి కాదు నేను సీతను నువ్వే గీతమై ఉంటావు నువ్వు తప్పావు నేను గీతని తమ్ము సీత గీత సూర్యం ఏం కరాది సూర్యం చంద్రవాడు పరాయి వాళ్ళని పిలిచినట్టు సూర్యం బావా చంద్రం బావా అని పిలవాలి ఏమిటి ఇల్లంతా తాగుడుంటారే సీత గీత మరి ఆ తా ఎవరు అది తాగాదురా మా బావగారు కూతురు అరుణ తమ్ముడు ఊరికే వచ్చేసేటి పెట్టి సామాన్ అది ఏం తేలదా అయ్యో సుషమా మర్చిపోయాను అన్ని రిక్షాల్లో ఉన్నాయి అప్పనా ఆ సామాన్ నేను లోపల పెట్టింది ఏమండి అప్పనా చాలా సామాన్లు ఉన్నాయి అక్కడ మొత్తం 36 జాగ్రత్త నువ్వు కరుపుపడివే నువ్వు పోయావా నీ పోయానా నాన్న పోయాడా ఇంక బ్యాలెన్స్ తిండ్రా మొత్తం 33 అప్పన్ గారు మొత్తం 33 సామాన్లు రిక్షాలు మాత్రం అనేది కాదు ఏమిటి ఈ మధ్య మీకు ఏమన్నా ట్రాన్స్ఫర్ అయింది ఏమిటి ఇక్కడికి ఎవరన్నా నన్న నేనే రాజీనామా ఇచ్చి వచ్చేసాను అయినా నీతి నిజాయితీ గల వాడు ఎవడు ఆ ఉద్యోగం చేయలేడు బాబుగారు సరే ఈ మధ్య లంచం తీసుకున్నందుకు గాను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన వారి పేర్లు ప్రకటించారు పేపర్ లో ఇదేదో మీ పేరు ముందే ఉన్నట్టు చూడండి కిట్టన వాళ్ళు వేయించుంటారా కిట్టన వాళ్ళు కాదు కిట్టన వాళ్ళే కాదు రోజు వచ్చి వాళ్ళే బెల్లపుత్ర వాళ్ళ దగ్గర 1500 కాఫీ టిఫిన్ రెడీ అమ్మో వేస్ట్ చేయకో టిఫిన్ పదరా పదా తమ్ముడు టిఫిన్ తీసుకుందా రా బండరాళ్ళల్లే బాగానే ఉంటాం నువ్వు మళ్ళీ వచ్చి మా కళ్ళ పడ్డావు మాకు అంతే చాలయ్యా నేను చెప్తే విన్నావా అబ్బాయి బజారం కడుతుంటే నిన్ననే చూశానంటే నమ్మావా ఇప్పుడేమంటావు చాలే ఊరుకోవయ్యా చాలు మనకు ఒక శివరాత్రి అని ఎన్నో అనుకో మాటకారొచ్చుగా చెప్పావు నా బాబెట్ట చిక్కిపోయాడు ఏం చెప్పను రాయ్యా ఇచ్చినట్టే ఇచ్చి ముగ్గురు బిడ్డల్ని పట్టునెట్టుకున్నాడా దేవుడు ఏ అమ్మకన్నా పెట్టవో
నిన్ను చూసుకుని ఆ కడుపు కోత మర్చిపోయాట్రా. ఇప్పుడు నువ్వు కూడా మా కళ్ళ పడకుండా పోయి ఇట్ట గుండెలు ఎండ పెట్టుకుని వస్తే నా బాధ ఎవరితో చెప్పుకుంట్రా? ఎందుకు పెద్దమ్మ అంత బాధపడతావు? నాలుగు రోజులు నీ చేతి కుడుతున్నాను చూడు, కండల కొండలా పెరగాల్సిందంటే. అవునరా అయ్యా, ఇవాళన్నీ నీకు ఇష్టం వచ్చిన ఏ వండి పెడతారా? ఏ వండి పెడతావే? సన్న బియ్యం కూడు, కోడి మాంసం, పొట్టు చారు, ఆవకాయ పచ్చడి. అయ్యా రోజు పొట్టిదాన్నంటారే, ఇప్పుడు చూసుకో. కొడుకు దానికి తిరుగుతుండవు, దిగిరావేపా దానికి వెళ్ళి కూరలు తేవాలి. పద పద రే అయ్యో. ఇన్నాళ్ళు నీ పెట్టి అయ్యి జాగ్రత్తగా చూశా, అన్ని సరిగ్గా ఉండగలేవు చూడు. పళ్ళు తాంబూలం ఏమిటో విశేషం? బాగానే ఉంది సర్చండి. ఈ మాత్రం నాకు విశేషం కూడా కావాలి. ఏది వేసుకుంటే కానీ ఏమిటి మీ తమ్ముడు గారి కార్యక్రమం? ఏముంది, పెళ్ళాం పోయిన దగ్గర నుంచి విరక్తిలో పడిపోయాడు. పిల్లల్ని మన దగ్గర వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతానంటున్నాడు. వద్దురా, అందరం కలిసే ఉందామని చెప్పాను నేను. అవును మరి, హిమాలయంలో గడ్డి దొరకదుగా పాపం. అంటే మీ తమ్ముడు పిల్లలతో సహా ఇక్కడే తిష్ట వేస్తాడంటావు? ఏ ఎందుకు కూడదు, సొంత అక్కడికి వచ్చాడు తప్ప. మీరు మీ అన్న కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను ఏమైనా మాట్లాడనా? ఇప్పుడు నాలుగు నా వాళ్ళు వస్తే ఇలా అవమానం చేస్తారా? అవునండి, ఆడదాని బతికప్పుడు చెప్పు కింద బతికే. నేను ఏమన్నానే ఎందుకంత ఇదవుతావు? అలా కానీ కానీ గిని అంటే వీల్లేదు. ఇంకోళ్ళు ఇంటి మీద పడితే ఆడగదంటే మా ఇంట వంట లేదు. అందులో మా తమ్ముడు చాలా అభిమానం గల మనిషి. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం కండి. లంచగొండేని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయబడ్డ వ్యక్తికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వటమా? జరగదు. ఎవరు కూడా మనకెందుకండి, మన వాళ్ళని మనం చూసుకోవాలి. రేపు పొద్దున మన పిల్లలు కాబోయి మామగారు కూడా. ఏ చిన్నప్పటి నుంచి అనుకున్నది కదా. అదంతా నాకు అనవసరం. చిన్నప్పుడా? చిన్నప్పుడు ఏదో అనుకున్నామని చేతిలో వాళ్ళ జీవితాలు నాశనం చేయమంటావా? ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, నిజంగానే నీ మేనల్లుళ్ళు ప్రయోజకులై వాళ్ళు ఫలానాన్ని పెంచుకుంటే అప్పుడు చూద్దాం. అంతవరకు మళ్ళీ ఆ మాట ఎట్టేమంటే చూడు. సరే, ఎవరికెక్కడ రాసిపోతుంటే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ మా తమ్ముడికి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తారా, లేకపోతే మీ పుణ్యమాన్ని వాడిని సన్యాసంలో కలవమంటారా? నా మూలంగా వాడు సన్యాసులు కలవటం దీనికిలే. అలాగే చూద్దాం, ఆ తర్వాత మనం సన్యాసం కాకుండా ఉంటే అదే 10,000. అర్థమైందా? సూర్యం, చంద్రం, ఏమిట్రా ముద్రించరా, లేవండి. ఏమిట్రా నీ చెయ్యి వాడు గోకుతున్నాడు, వాడి కాలు నువ్వు గోకుతున్నావు, ఎందుక మనం వచ్చింది ఇక్కడికి? అక్కడ నీ ఉద్యోగం పోయినందు ఇక్కడ భోజనం బాగా మనకు దొరుకుతుంది కనుక. భోజనం కోసం కాదురా మనం ఇక్కడికి వచ్చింది. ఈ ఆశ అంతా రేపు మనం అనుభవించాలి. రేపంటే రేపేనా? రేపంటే రేపు కదా, రేపు పండుతానే. దానికంతా ఓ ప్లాన్ ఉంది. సీత నువ్వు, గీత నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటామంటే చాలరా, వాళ్ళు కూడా మిమ్మల్నే చేసుకునేటట్టు చెయ్యాలి. రేపటి నుంచి మీ ఇద్దరు వాళ్ళిద్దరిని పూతరేకుల్లే అతుక్కోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అత్తయ్యను బుట్టలో వేసుకోవాలి. బుట్టలో వేసుకున్నారా? కోటలో బాగా వేసామన్నమాట. అయితే నేను పురుజమా బుట్ట కొని తీసుకొచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే అత్తయ్యను అందరూ వేయాలి మరి. ఏంట్రా నాన్న రోజు రోజుకి మరి ఇలా తయారైపోతుండ? ఇలా నాన్న మన పుడతాడు నేను అనుకోలేదా? నమస్కారం. Thank you.
వ్యాపారాన్ని బ్రహ్మాండంగా పెంచేశారే. ధర్మయ్య గారు వారు మీకు తెలుసు కదా, అప్పుడు మా ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు కలిశాను. ఇప్పుడు మన ఆఫీస్ లో ఉద్యోగం చేయడానికి వచ్చారు. బైదిబై మన ఆఫీస్ లో పోస్ట్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా? తమకు తెలియకుండా ఉన్నాయి చెప్పండి. సరే ఒక పని చేయండి, గుమస్తాలకు పైన మీకు కింద ఒక పోస్ట్ క్రియేట్ చేసి వీరిని అపాయింట్ చేయండి. చాలా థ్యాంక్స్ బాబు గారు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, బయట హాల్లోకి వెళ్ళి కూర్చోండి. ధర్మయ్య గారు ఆయన నాకు దగ్గర బంధువని, కావలసిన వాడని, బాధ్యత ఏమి అప్పగించకండి. ఒక కంట కనిపెట్టి చూడవలసిన మనిషి, అర్థమైంది కదా? వెళ్ళండి. అయ్యా కనకయ్య గారు లేవండి. ఎవరు? నేనా? అవునండి, మీరు అక్కడ కాదు ఇక్కడ. అలాగే దానికేముంది? వద్దు వద్దు, లైట్ లేదు ప్లీజ్. పోలీసు వాళ్ళు వెంటాడుతున్నారు. ఎవరు? అదంతా తర్వాత చెప్తాను, నేను పారిపోవడానికి దారి చూపిస్తు ప్లీజ్. గోడలోకి పారిపో. ఎవరైనా ఇంట్లో పరిగెత్తుకు వస్తానండి, ఆ పక్కగా ఏమైనా పడిపోతున్నాడు అని చూడండి. ఇంకా మీకు అనుమానం ఉంటే లోపలికి వెళ్ళి సోదా చేసుకోండి. టొనాటో నోటి లోపల చూడు. ఏమయ్యా ఇంతకుముందు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా కదా, వెళ్ళా సార్ చెక్ చెయ్యి. ఏం లేవు సార్, ఇట్స్ ఆల్ రైట్ రండి. భద్రా ఏం చేశావు ఆ వజ్రాలు? నిజం చెప్తున్నాను సార్, ఆ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రాజు ఇంట్లో దూరాను, అక్కడే పోయా. సంగం సంగం కాదు సార్, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రాజే వజ్రాలు కాజేశాడు. ఎవడా రాజు? వాడు ఒక పెద్ద పొగరబోతండి. పొగరబోత? ఆ పొగరేమిటో చూడాలి, తీసుకురా ఇక్కడికి. వాడు వాడు పట్టణం రాడండి. అయితే నీ ఆట కట్టు. సార్ 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 కొంచెం అవకాశం అండి, ఎలాగైనా వాడిని తీసుకొస్తాను, రక్షించండి. వెళ్ళు. నీ బాస్ దగ్గర నేను దూరం వర్రా, చాలండి ఆయన ఇక్కడ రమ్మ. నా కోసం రారాజు, లేకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు, చంపితే చాలు నాకే. అంత మాటలకు రాజు, నా పెళ్ళం బిడ్డల కోసం, పెళ్లి కావాల్సిన చెల్లెల కోసం నేను బ్రతక తప్పదు ప్లీజ్. మార్నింగ్ మిస్టర్ రాజు. ఆల్ రైట్, భద్రా నీ గురించి ముందే చెప్పాడు, అందుకే నేను చూద్దాం అని పిలిపించాను. అయితే వెళ్ళొస్తాను మరి. ఆగు, అదేమిటి? చూశారుగా, నీతో మాట్లాడాలి. అదండి గుడ్, నీలాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీలాంటి వాళ్ళంటే నాకు ఎంతో జాలి. నీ జాలి కబుల కోసం కాదు నేను ఇక్కడికి పిలిపించింది, మర్యాదగా నా వజ్రాలు ఇస్తావా? ఇవ్వ. ఏ వజ్రాలు? భద్రా నీ ఇంట్లో పారేసుకున్న వజ్రాలు.
రాజు మీ ఇంట్లోనే పారేసుకున్నా. ఇస్తావా ఇవ్వు? నా దగ్గరలే రాజు. మిస్టర్ భూషణం, కోపం మనిషిని మరింత మూర్ఖుని చేస్తుంది. రాజు అది ఇది కూడా నీవేగా తీసుకో. బాయ్. ఇందులో కొన్ని వజ్రాలు తక్కువగా ఉంది. మొత్తం ఎగిరిపోవడం కంటే కొన్ని జారిపోవడం నైవేగా. ఐ సీ. కరెక్ట్ కరెక్ట్. యూఆర్ గ్రేట్ రాజు. ఇన్నాళ్ళు నీలాంటి మనిషి కోసమే చూస్తున్నా, మనస్ఫూర్తిగా అడుగుతున్నా. నాతో చేతులు కలుపు, నీకు ఏ లోటు రాలేవ, జీవితాంతం నిన్ను కాస్తా. సరే అదే చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. చిలక, ఇప్పుడు ఎక్కడికి పోతావు? చిక్కావు లేచే. ఏమిటారు నా ఎక్కడున్నా? నీకోసం వచ్చాను. సంగతి అంత తర్వాత చెప్తాను, ముందు పద. రే తమ్ము, నాన్న ఈ మధ్య చెడిపోతున్నాడు రా. ఏదా, నేను పంప తీశాను, మంచి పని చేస్తున్నాడు. లేదురా, తనేమో తన మట్టుకు తాను మంచి ఉద్యోగం చూసుకున్నాడా? నేను సినిమాకి వెళ్తాను డబ్బులు అడిగితే ఇంట్లో కూర్చొని సీతను ప్రేమించమంటున్నాడు రా. అంటాడు అంటాడు. మూడు పుట్ల ఫోన్ చేసి మూడు పుట్ల ప్రేమిస్తుంటే గీతకి సీతకి చీమ కుట్టడు కూడా తెలియట్లేదు. సత్తావా చెప్పు. పోనీ అత్తయ్యని ప్రేమించేట్లేదు. ఇంకేమన్నా ఉందా? మామయ్య పీక నొక్కి నూతులు పడతాడు, ఈత కూడా రాదు పెట్టి. ఒలి బంది వల బగల మల్ల బంది వల ఒలి బంది. ఒరి ఒరి బండి వడా, ఒకల మారి బండి వడా, నువ్వెల్ల తోవలోనా నిమ్మ చెట్టు ఉన్నదిదా నిమ్మ చెట్టు. ఏమత్తయ్యా, నీకేం కలవరా నాయన కాళ్ళు పడ్డా? ఈ కాళ్ళే మా బతుకులు. ఇది నా బతుకు, ఇది నా బతుకు. కాళ్ళు విడిపోతున్నాయిరా. ఆప్య అయితే అంతకన్నా అంటే ఇలా ఉండాలి. మరేమరే గీత సీతయ్యరే. అదే వాళ్ళిద్దరు కలిసి అరుంధద్రా లిటికేషన్ నేర్చుకుంటున్నారు. లిటికేషన్? తమ్ము తమ్ము, లిటికేషన్ కాదురా, మిటికిలేషన్. అదే ఇంగ్లీష్ లేదో. ఆ పరిస్థితి లేదో, మీరు కూడా తప్పుకోకూడదురా. అత్తయ్య మా మీద అంత కోపంగా ఉండలేదు, కొమ్ము చూపులు కుక్కు చంపే. అంతే అంతేగాని ఆ పరిస్థితుల సంగతి మాతో చెప్పకు. ఎలాగరా మీరు ప్రయోజకులు అయితే గానీ మీ మావి మీకు పెళ్లి చేయనుంటున్నారే. చదువుకున్న వాళ్ళందరూ ప్రయోజకులు అయ్యారా? అత్తమ్మ అత్తమ్మ, మేము కూడా ఏదో వ్యాపారం పెట్టుకుంటే పెద్ద వాళ్ళం అయిపోతాం, పెద్ద ప్రయోజకులు అయిపోతాం. అత్తమ్మ అత్తయ్య నీ కాళ్ళకి పదివేలు ఉన్నాయి కదా, మాకు పదివేలు పిడిపిడి పెట్టామనుకో, లక్షలు లక్షలు లక్ష కుసిపోతాయి. అంతే లక్షలు లక్షలే చెప్ప చెప్పారు. మరి పదివేలు ఇస్తా కానీ లాభాలు మాత్రం ఎప్పటికప్పుడు తెచ్చిచ్చు. అలాగే ఆ వ్యాపారం పేరు కూడా నీ పేరే, నీ పేరే పెట్టుకుంటా. అన్ను అన్ను, ఇంతమంది అనవసరం తెలిస్తే ఇంకా పెద్ద గ్రౌండ్ పెట్టేదేవాడి నేను. సరే ఇంతకి 200 లాభం వస్తుంటావా? 300 కన్నా ఎక్కువే రావాలి మనకు. ఎంత వచ్చినా సరే అర్థం మోతం లేదు, 500 రూపాయలు ఇవ్వాలి. అలాగే. సరే రికార్డ్ ఎంత చూసావా? సరే నువ్వు జాగ్రత్త, క్యాష్ జాగ్రత్త. వాడిని మాత్రం నమ్మద్దు, వాడిని నమ్మతే లేదు, నేను నమ్మేస్తాడు. నీ లోపలి రే అన్ను, నువ్వు మాత్రం డాన్స్ బాగా చేయాలరా, జనం చాలా మంది వచ్చారు. రాబండి బాబు, రాబండి మీ లోపలి బాబు. లాభాలు తెచ్చుకొచ్చి మీకు ఇచ్చేవన్నీ వేరే ఉన్నాయి, అవి తర్వాత ఇస్తాం. ఏదా ఇది అత్తమ్మ కోసం తెచ్చాం. ఇది మొదట్లో లాభం 500 రూపాయలు. ఒరే ఒరే 500 రోజు లెగ వస్తుందా? ఏదో దాటేస్తే చాలా, ఇవాళ నడుచుకుని వచ్చేస్తుంటది. అమ్మ బాబు నెలకి 15,000 అయితే ఈ సంవత్సరానికి 180,000 అనమాట. అవునమాట. ఇంతకి మీరు చేసే వ్యాపారం ఏంటి? అదేంటంటే వాళ్ళు వచ్చి అల్లల్లా కొడుతుంటారు, మేము వచ్చి ఇళ్ళల్లో డబ్బులు లాగిస్తాం. అదనమాట అది వ్యాపారం. చెవులు ఉంటాయి, వ్యాపార రహస్యాలు బయట పెట్టకూడదు. మీరు పూర్తి ప్రయోజకం లేక అప్పుడు చదువు. అలాగే ఇప్పుడు అలాగే
వాట్ ఇస్ దిస్? 400 క్యూబ్స్ ఒక్క రోజులో నా ప్రోడక్ట్ ఎందుకు తగ్గిపోయింది? ఫ్రీజర్ లో డిఫెక్ట్ వచ్చింది సార్. నాన్ సెన్స్! ముందు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఇంజనీర్ గారికి చెప్పామండి. ఏమిటి క్లబ్ లో కనిపించి చాలా రోజులైంది? ఆ పని వల్ల తిరుబడి కావట్లేదు. ఏమిటి మీరు అప్పుడు వెళ్ళిపోతున్నారు? అవసరమైన పని ఒకటి ఉందండి, వెళ్ళాల్సి వచ్చింది. వ్యాపారం కూడా మీకు తెలిసిందేగా. అయినా మీకే హాయిగా చల్లగా ఐస్ ఫ్యాక్టరీలో కూర్చుంటున్నారు, ఊళ్ళో వాళ్ళ కడుపులు అన్ని చాలా పడుతున్నారు. ఓకే రైట్. నిజం సార్, చెంకిలాల్ మీద బాగా నిఘా వేశాం. వాడు స్మగ్లింగ్ వ్యాపారం ఇప్పుడు చేయడం లేదు. వాడి క్లబ్లో నన్ను చూసిపోయిందిరా. మన కళ్ళలో దుమ్ము కొట్టి వాడు ఆ వ్యాపారం ఇంకా చేస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఇంకా ఏదో సరుకు లేదు సార్. చిట్టికోణ దగ్గర గొడవ ఖాళీగా ఉంది. నాన్ సెన్స్! వాడు ఎందుకు బెదిరాడు? మరో చోట దాచేస్తున్నాడేమో. లేదు రాజు, వాడు ఎక్కడ కదిలినా వాడిని వెంటాడుతూనే ఉన్నాం. వాడు కదలని చోటు కూడా చూశారా? చీమలన్నీ గోడలపైనే పాకవు, కొన్ని కొన్ని కన్నాల్లో కూడా పాకుతూ ఉంటాయి. అది రంగా జల్ది కరో రే, అందరు రకు ఎవడ నష్టపోతాడు. అమరంతా అందరు రకు రే, పని మీద రకు పంచే ఆన్కరు ఆన్కరు. బీబీ కిషోరి, జల్ది హమ్ తుమ్ ఏక కమరే మే బంధు హో, హమ్ తుమ్ ఏక కమరే మే బంధు హో, హమ్ తుమ్ ఏక కమరే మే బంధు హో. మిక్కీ మాకు మాట్లాడి, అసలు మిక్కీ ఎవరు? అదంతా నీకు అనవసరం. భోజనానికి ఇచ్చే కమిషన్ మానేశాం. ఓ అదే, అసలు వ్యాపారమే బంద్ చేశాం, ఇంకా కమిషన్ ఏమిటి? మీకు కావాలి అంటే చిక్కీ కొడుకే సామని, మాది గోడౌన్ చూసుకో. అరే మీది గోడౌన్ చూసుకున్నాం, మీది మేడకి పీచే ఉన్న ఓ ఫౌంటైన్ తీసి చూసాం. మాలం 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 అయితే సార్ ధనం పెడతాం. ఇది కావాలి బే, నాకు కావాల్సిన ధనం. ఇదో వెరీ గుడ్, మళ్ళీ ఎలాంటి నక్క జిత్తులు వేసామంటే కాల్చి పరస్తు జాగ్రత్త. నీ మీద వచ్చు భగవాన్. ఎక్కడికి పోతున్నాడు? అరే రంగా, మన ఆవై పెట్టారా? లేదు, కేకలు వినిపించేసరికి నేనే కిటికీ దగ్గరికి వెళ్ళాను. సరిగ్గా అక్కడే నుంచున్నాడు. వాడు పడిపోతూ నా కొమ్ము గట్టిగా పట్టుకున్నాడు.
అంతే జయంత వర్చేతికి వెళ్ళిపోయింది పిన్నే. అయితే బతికిపోయి ఉంటాడు. నువ్వు కాస్త యువతలకు ఉండి ఉంటే కింద పడి కాళ్ళు విరిగి చచ్చుండేవాడు. అయినా అర్ధరాత్రి పడి కొంగుడు తిప్పుడు కిటికీలు తిన్నారు పడ మాతాడున్నారు మీ ఎరగమమ్మా. నాకు అనుమానంగానే ఉంది అక్కయ్య, దొంగ ఎంత కొంగు పట్టుకున్నా మొత్తం చీర తీరంతా అలా విడిపోయి ఉంటుందంటావా అని. అంటే ఏముంది, అర్ధరాత్రి వేళ మనిషి ఎవడో మేడపైకి రావడం ఇరుగు పొరుగు చూసి కేకలేసి ఉంటారు. దాంతో వాడు కంగారు పడి పక్కలో ఉన్న చీర సంకలో పెట్టుకు పరిగెత్తుంటాడు. అదేమిట్రా అన్న ఒంటి మీద ఉన్న చీర పక్కలో ఎలా ఉంటుంది? అయ్యో నీకు తెలియదు అక్కయ్య, ఈ కాలము చదువుకున్న పిల్లల ప్రేమ వ్యవహారాలు అన్ని అలాగే ఉంటాయి. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. అవునా విలుంప ముందు నువ్వు నడుపు. చిన్నన్నా ఎంత విన్నాను, ఇలాంటప్పుడు సముదాయంతరం పోయి పైగా నిందలు వేస్తారా? ఎందుకే మీ పెద్దరికం తగలబెట్టిన అది కాదు బావగారు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు పడిగిరండి. అయ్యో పాపం సహాయం చేయబోయి మొట్టుగా నిన్న నాకు అలవాటేగా పదా తమ్ముడు పద పుట్టారు పుట్ట. చిన్నన్నా ఏమై వాళ్ళ మాటలు ఏమైనా మనసులో పెట్టుకోకమ్మా, నీకు తెలుసుగా వాళ్ళ నూనె అంత. సీత నువ్వున్న గీత అక్కకి తోడుగా రాత్రి పడుకోండి. అలాగే వెళ్ళండి వెళ్ళమ్మ. మన వాళ్ళంతా జోదలాడి డబ్బు తగలేసుకుని భార్య బిడ్డల పస్తులు పొడుగు పెడుతున్నారా? అవునరా రాజా, ఈ పేటలో ఏ కష్టం వచ్చినా ఇన్నాళ్ళ నుంచి నువ్వే ఆదుకుంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు కలగ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళ పంపులన్నీ గుండాల్లో కలిసిపోతాయి. అదేదో పార్క్ అంట మొదలస్ట పార్క్. ఎక్కడ పెట్టారా పార్క్? మన కాలనీ పక్కన అన్నయ్యా, దానిని చూపిస్తాను. పదమ్మా వీళ్ళందరూ నువ్వు తీసుకెళ్ళు, వాళ్ళ పరదాన్ని పట్టం. పదండి తప్పుడా బ్లూ రోజ్ హలో. ఏయ్ ఏడు మోహన్ దారితో అంతే తండ్రిగా గురు బారే కొట్టే గురు గురు నన్ను మర్చి డబ్బు తీసుకోండి. రాని రాని కట్లా అనిరా రే మహాన్ గురువుతో పెట్టుకోక మాట అయిపోతాం. కమాన్ సార్, వన్ షాట్ డబుల్ పేమెంట్, అన్ని కొట్టిన వాళ్ళకి 10 లక్షలు పేమెంట్ ఇస్తాను సార్. 100 రూపాయలు. ఆహా లక్కీ ఛాన్స్. గురు గురు ఇంకా 700 రూపాయలు దాకా పెట్టాడు. బాబు 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 ఇవాళ ఆటకు వచ్చేసాం. ఆటకులు వచ్చేసారా? ఎక్కడ అమ్మకట్టా డబ్బు? ఇంకెక్కడ డబ్బయ్యా? ఉన్న డబ్బా తొమ్మిది. ఇంకా 750 రూపాయలు రావాలి. ఎక్కడ ఉంది? తమ్ముడు దగ్గర ఉంది. ఎక్కడ మీ తమ్ముడు? అదే స్టేజ్ దగ్గర. డాన్స్ డాన్స్ డాన్స్. గ్రాండ్ సక్సెస్ హౌస్ఫుల్ వెరీ ది కలెక్షన్ కమ్ ఆన్. ఎవరి మిగిలిపోయిన మనిషి? నా అభిమాన డాన్స్ ఎలా ఉంది? చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్, బ్రహ్మాండం, సూపర్. అయితే పెన్ను పేపర్ పట్ల ఒక ఆటోగ్రాఫ్ ఒకటి. నవరమైరా పిచ్చిగ్రాఫ్, నీ బోడి సంతకం ఎవరికి కావాలరా? నాకు కావాల్సిన డబ్బు. రానివరా డబ్బు? కళాకారం పుట్టిన అనుకోరా, చాలా తప్పు రా. ఏంట్రా ఇది, డబ్బు డబ్బు అంటాడు లేకపోతే మొక్క మీద ఇంకోటి ఒకటి గీస్తాడేది వాడు వీడు అన్న కాదు. 700 మొత్తం పోయిందన్నమాట కొంపు. నేనే ముంచాను వాడే బోర్డు బోర్డు అంతాను టప్పు టప్పు మన చెల్లెలు పెట్టేశాను. ఎప్పుడు వాడటానికి కూడా లేకుండా కూడా పెట్టడా బలం ఉంటే మాత్రం. ఏమిట్రా భాగవతం? ఆడుకుంటారు చిన్నపిల్లలు కదా అండి, అందుకోసం. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా ఇస్తారా లేకపోతే మీ దొక్క చీరేమంటారా? ఉన్న డబ్బంతా మీకే ఇచ్చాను కదా సార్, మా దొక్క చీరిస్తే దొక్క తప్ప ఏం కనపడదండి. ఇక్కడ రాను గడియారాలు ఉంగరాలని వచ్చాయి.
ఈడబడితే వచ్చేసి మన కాలంలో ఎవరెవరు ఎంత పోగొట్టున్నారో తెలుసుకుని వాళ్ళందరికీ సక్రమంగా పంచాం. ఓకే గారు, ఏదైనా తప్పు జరిగిందో మీ దుమ్ములు విడిచేస్తాం జాగ్రత్త. ఇప్పటి వరకు ఆయన ఎన్ని ఇప్పించాం, ఇంక మిగిలిన చాలా పైన ఉంది, ఇప్పుడు కావాలంటే తీసుకోండి. మర్యాద బ్రతకండి. మళ్ళీ ఇలాంటి పార్క్ ఓపెన్ చేశారో మీ దుమ్ము ఇలాంటి జట పనులు కింద అన్ని ఇప్పించారు అమ్మా. ఈ రెండు వేలు పేలు పెడతావే, పెళ్లి ఎప్పుడు అవుతుందా? ఎవరు పెళ్లి? నీ పెళ్ళ? గీత ఏమిటా మాటలు? చూడమ్మా మరి మావయ్య పట్టుకో, మరి త్వరగా పెళ్లి పోతుంది. పెళ్లి కాదంటున్నారుగా, మరి ఏమిటి అర్జెంటు? అది కాదమ్మా, ఇవాళ బావలు తెచ్చిన డబ్బు ఎవరు తీసుకోవాలి అని పందిని కాసుకున్నాం, త్వరగా పట్టుకో మరి. అలా అయితే వేలు పట్టుకోకర్లేదు, రోజులాగా డబ్బు నేనే తీసుకుంటాను. ఏమిటి నా కొడుకును డబ్బు సంపాదించి తీసుకొచ్చే అంత ప్రయోజనం అయ్యారా? ఇది నేను వింటున్నది నిజమేనా అక్కయ్య? ఏంటి ఏమిటి ఏమైంది? ఏమిట్రా నాయన తలుపులు వెనకాల చేరారు, వెంట్రా లోపలికి. ఆరందులున్నారు, మాకేదో భయం వేస్తున్నట్టున్నారు. భయమేందుకురా, మీ నాన్న ఉన్నాడురా, ఏ పోరాడదు రండి. నేనున్నాగా, నేనెందుకు అంటాను రా, ప్రయోజకులు అయ్యారుగా. రండి నాయన, ఈ శుభదినం కోసం నేను ఎదురు చూసింది. రండి బాబు. ఏమిటా యోపాలు ఇలా నీకు ఎక్కువ డబ్బిద్దామని? దాన్ని మామ ఎక్కడుకున్నారు, బిడ్డ చంపేస్తారు. మేమిద్దరం కలిసి వెళ్ళిరితే అవును. నలుగురు రౌడీలు మా రిక్షా మీద పడ్డారత్తయ్య. ఏది రౌడీ? పచ్చి రౌడీలు పంపిణీ కొడతారు, ఆ కత్తులతో మా ఇద్దరు డొక్కలో ఇచ్చారు. రక్తం లేదు కాబట్టి సరిపోయింది. మా దగ్గర ఉన్న డబ్బు దక్కన పోతే ప్రాణం కూడా తీస్తా ఉన్నారు. నువ్వు దగ్గర బాధపడిపోతావు అని అందుకనే ఆ డబ్బు దక్కు వాటిలో ఉంగరాలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఇద్దరం చెరువు నమస్కారం పెట్టి అక్కడ నా తెలివితేటలు తమ్ముడు. ఆ టైంలో ఎవరికి మాత్రం తెలుగుతాడు, ఏం చెగులుతారు? నువ్వు మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడతావు. ఏ పోలీస్ పోలీసు ఏంటి ఇక్కడ ఇక్కడ? రే ప్రాణాలతో బతికి బయటపడ్డారు, ఊరుకో అంతే చాలు. ఒరే చూడు, స్నానం చేసి మంచి పట్ల వేసుకుని ఆనందించు కదండి. పద అలాగే కనుక ఏమిటి దొంగ పచ్చం? అమ్మమ్మ, తమ గూడు తప్పిన పచ్చిని తిరిగి వెతుక్కుంటూ తమ గూడికే వచ్చేసాను. వస్తావు నాకు తెలుసు, ఉద్యోగం పోయినట్టుగా. అవునండి, అక్కడ ఉండి తమకి సహాయం చేసే అవకాశం పోయింది. ఆ సహాయం ఎవరికి కావాలయ్యా? శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీలో చేరావు కదా, మీ ఇద్దరు అబ్బాయిల్ని వాళ్ళ ఇంట్లో దించావు కదా, పైగా మేనరికం కదా. అబ్బా, తమరు సాక్షాత్తు టెలివిజన్ లాంటి వారండి, నేనేం చెప్పగలను తమకి? అలా రా దారికి. అయితే శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీకి ఆస్తికి కూడా వేశామన్నమాట. వచ్చు అవునులే, కొడితే కుంభస్థలం కొట్టాలి. అదంత సులువుగా సాగే పని కాదండి, మా బావగారు దేవాంతకుడు. నువ్వు కాలాంతకుడివి, నీ సంగతి నాకు తెలియదు. సమదయ్యా తీసుకో. ఏమిటండి కోకోవాలా? అవునయ్యా, ఆరోగ్యానికి చాలా మంచిది, తీసుకో. చేతి అక్కయ్య, ఈ సంగతి ఊరూరికి సంధి సంధికి ఇంటింటికి చెప్పుకుంటున్నారు. అంతవరకు వచ్చింది, ఏం తలెత్తుకోలేకుండా చస్తున్నానమ్మా. ఏంటి బాబుగారు అలా అడిగితే? ఏం లేదు అక్క, తమ్ముళ్ళు చెవులు కొనుక్కుంటున్నారు కదా, నేను వస్తే ఇబ్బందిగా ఉంటుందేమోనని. మీ గురించే, రండి కూర్చోండి. చాలా సంతోషం. వచ్చండి. ఇదిగో వెయ్యి వెయ్యి. బావగారు, ఇందాక నుంచి మీకు విషయం ఎలా చెప్పాలా అని సమస్యస్తున్నానండి. అదే ఆ దొంగ పడ్డప్పటి నుంచి మా నారుణ గురించి నలుగురు నాలుగు విధాల అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దని నీకు ఇదివరకే చెప్పా. ఏమిటండి మీరు అనేది, ఇవన్నీ వాడంటున్నాడు అనుకుంటున్నారండి? ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు మన మంచి కోరేవాడు కనుక మనకి చెప్తున్నాడు. అయినా ఏమిటండి, ప్రతిదానికి మీరు ఇలా వెనకేసుకొస్తారు. రేపు పొద్దున ఏదైనా జరిగిందంటే ఈ పిన్ని పిన్ను సరిగ్గా చూడలేదని నన్ను ఆడిపోసుకోవడానికి ఆ నలుగురును. ఇంతకు ఏమిటి ఇవ్వలేదు? ఏమిటి ఏముంది, తొందరగా ఒక సంబంధం చూసి ఓ అయ్యి చేతిలో పెట్టమంటున్నాను తప్ప. నువ్వు అనగానే సరిపోయిందా, తగిన సంబంధం దొరకొద్దు. బావగారు, మాట అంటే జ్ఞాపకం వచ్చింది,
మా మావయ్య గారు కొడుకు షుగర్ ఫ్యాక్టరీలో గుమస్త 400 రాజేస్తున్నాడు విక్షేపంలాంటి సంబంధం చిచ్చి ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అరుణ్ అని ఒక గుమస్తాకిచ్చి పిలిచేయమంటావా బాగుంది మీ డాడీ ఏదో ఆ పిల్ల అంతస్తు దగ్గర సంబంధం చేస్తాం కానీ మనకు అపేక్ష ఉన్నాయి కదా మహారాజు కొడుకుని రమ్మంటే వస్తాడా ఏమిటే అంతస్తుని గురించి మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని దాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ పిల్ల ఇంట్లో అడుగు పెట్టినాకనే మనకు అదృష్టం కలిసి వచ్చింది ఒకప్పుడు వాళ్ళ నాన్న పెట్టిన భిక్షనే ఇవాళ ఈ అంతస్తు కారణం ఆ నాన్న చచ్చిపోయినా ఇంకా చిన్నాన్న బ్రతికే ఉన్నాడు అవునే మహారాజు గారికి సంబంధమే చేస్తాం ఎన్ని లక్షల ఖర్చు అయినా సరే దాని అంతస్తుకు తగిన సంబంధమే తీసుకొచ్చి పెడితే చెయ్యండి ఎవరొద్దన్నారు ఈ ఆస్తి అంతా దోచిపెట్టేనా చేయండి నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నేను అన్న మాట చెల్లించి తీరుతాను అలాగే అలాగే ఆ తర్వాత నేను నా బిడ్డని తీసుకుని ముష్టి అత్తుకుంటూ పోతాం చిచ్చి ఇది ఇల్లు కాదే నరకం పిన్ని చుట్టిన సంబంధమే ఖాయం చేయండి ఆ బతిలేని వాళ్ళ మాటలో నువ్వేం మనసులో పెట్టుకో పిన్ని చెప్పిన దాంట్లో సత్యం చిన్నాన్న అవునమ్మా చాలా గొప్ప సంగతి ఏరు దాటి తెప్ప తగలేదు అన్నయ్యకి ఇచ్చిన మాట మర్చిపోయి ఒక విశ్వాస ఘాతకుండా బ్రతకము అంతకంటే చావేది చిన్నాన్న పిన్ని నువ్వు నన్ను కంటికి రెప్పలా చూశారు కన్న బిడ్డలతో సమానంగా పెంచారు ఇంతగా ఆదరించిన ఏంటిని చిన్న భిన్నం చేసి నా రుణం తీర్చుకోమంటావు నా మూలంగా ఇంట్లో కలతలు రావడం నేను భరించలేదు చిన్నాన్న వాళ్ళు నేను ఎంత క్షోభ పెడుతున్నారో నాకు తెలుసమ్మా ఏ చిన్నాన్న లేదు ఈ ఇంట్లో ఈ పరిస్థితి రావడం నిజంగా నా దురదృష్టం కానీ దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు చూడమ్మా అనవసరంగా బాధపడి నీ మనసు పాడు చేసుకో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను ఏ ఐక్యతలు పెట్టాలో నాకు తెలియదా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే వాడికి నేను అప్పగిస్తాను నా ఈ ఒక్క కోరిక తీర్చుతుంది చిన్న పిన్ని మనసు నా మీద ఒట్టి ఆ దిక్కు మారేందుకు రాజారా సంబంధం తీసుకొస్తాడు ఆ మాత్రం ప్రామాభిమానాలు తన కన్న కూతురు మీద నీ మేనల్లుడి మీద ఉన్నాయా అందరికి ఏమిటి ఏంటంటే నీ కొడుకులు అప్పుడే పిలువంటాడు ఎంత అవమానం అవుతున్నాకు ఆయన ఏమైనా అనే తమ్ముడు వాళ్ళ పెళ్లి చేసి కూర్చి నాది ముందు పడాల్సిన చూడు కర్మ ముందు ఆ కుమార్తె సంబంధం చెప్పబోయినా బాగుంది నువ్వేమి కంగారు పడకక్కయ్యా ఈ ఆస్తంతా నీ పిల్లలకు తక్క ఆ అంతే కదా అప్పుడు మందర కైకేయికి ఏమి ఉపదేశించిందంటే మీ ఉపదేశానికి మేము అడ్డొస్తున్నావు మీలాంటి పెద్దల్ని కలుసుకుంటూ నా అదృష్టం విరుపక్షంగా నా వల్ల మీకు ఏం సహాయం కావాలో చెప్పండి మా అక్కయ్య గారు ఇంట్లో శని దేవత దాపురించిందండి అనకయ్య గారు అయ్యా పాపం వారిని చెప్పనివ్వండి బాగా చెప్పారు నా గుండెల్లో అగ్ని పర్వతాలు బదలవుతున్నాయంటే నమ్మండి చూడండి నాకిద్దరు ఆడపిల్లలు వాళ్ళని కాదని ఎవరో పరాయి పిల్ల మా ఆస్తిలో లక్షలు లక్షలు పట్టుకుపోతే చూస్తూ ఊరుకోమంటారా ఎవరో పరాయి పిల్ల అరుణ్ అని మా బావగారు కూతురండి వచ్చి పొగరమవుతుంది ఇంకా పెద్ద డబ్బులని అది చిన్నా చిన్నా అంటూ మా వారిని బుట్టలు వేసుకుంది ఇప్పుడు దాని పెళ్లికి లక్షలు లక్షలు ఖర్చు పెడతానంటారు మా వారు అలా ఖర్చు పెట్టేస్తే మేము ఏమైపోవాలి చెప్పండి దానికి ఏ దిక్కు మారు పెళ్లి అయినా జరిగిపోవాలి మా ఇంట్లో నుంచి వెరగడైపోవాలండి అంతేకాదు దమ్మిడి కట్నం కానుకలు ఎక్కడ పెళ్లి జరిగిపోవాలి రామరామ శ్రీనివాసరావు గారు నాకు దగ్గర స్నేహితుడు ఆయనకి నేను ద్రోహం చేయలేదు వెళ్ళి అమ్మమ్మమ్మమ్మ మీ చేతుల్లో ఎంతమంది డబుల్ బాజీలు ఉన్నారో నాకు తెలియదా అందులో రేచుక్క లాంటి వాడు ఒకరిని ఆరండి మా అక్కయ్య మాట నిలబెట్టండి మీరు ఉంచుకోండి ఈ 10,000 ఉంచండి పని అయిపోయిన తర్వాత మరో 10,000 ఇస్తాం ఎలాగైనా శని దేవతను మా ఇంట్లోంచి పోయేటట్టు చూడండి మీకు దండం పెట్టి అడుగుతున్నాను అయ్యో అంత మాట అనకండి మీలాంటి పెద్దల కోసం నేను ఎంత పనైనా చేస్తాను శుభం ఆయన మాట అంటే అంతేనే నా మనసు కుదుటపడిందండి నాకు కుదుటపడింది వచ్చి రాజు ఈసారి నీకు తమాషా పని చెప్తాను ఏంటి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను పెళ్లి చేసుకోవటం శాస్త్రం చేసుకో ఎందుకని కాళ్ళకు బంధాలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు కదా సముద్రంలో తెరచాపెత్తిన పడవ లాంటి వాడి రాజు లంగర్లకు అందేవాడు రాజు నా కోసం నువ్వు ఈ పని చేసి పెట్టాలి ఏ నీ చుట్టూ ఇంత పరివారం ఉండగా నన్నే ఎందుకు అడుగుతున్నారు
ఆ అమ్మాయి కూడా నీలాగే పొగరుమూత కనుక పోటీకి పోటీ పెడతాను. అమ్మాయిని చూసుకో, నచ్చితేనే చేసుకో. హలో రాజేంద్ర, ఏమిటి ఎలా వచ్చారు? కబుర్ చేస్తే నేనే వచ్చావునిగా. సార్ డోంట్ వరీ. బైది బాయ్, వీరు రాజేంద్ర కుమార్ అని నాకు బాగా కావలసిన వారు. వీరు శ్రీనివాసరావు గారని, ఈ ప్రాంతానికంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హౌ డు యు డూ సార్, గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ వన్ మోమెంట్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పినట్టు టిప్ టాప్ గా తెరయం, ఇలాగే మీటింగ్. మనం అంటే ఏమనుకున్నారు? ఓకే ఓకే. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, కూర్చోండి. వారి ఎవరన్నారు? వారు అమరేంద్రపురి జాగిర్దార్. ఇప్పుడు అక్కడే ఉంటున్నారా? ఒక చోట ఏమిటి, ఇవాళ ఇండియాలో ఉంటారు, రేపు సింగపూర్, ఎల్లుండి లండన్. ఒక ప్రాంతమా, ఒక వ్యాపారమా? మరి కుటుంబంతో వచ్చారా? వారే వారే, వారికి అసలు పెళ్ళే కాలేదు. ఈ ప్రాంతంలోనే ఎక్కడైనా మంచి సంబంధం దొరికితే చేసుకోవాలన్నట్టుంది. భూషణ్ గారు, మీరు నాకు చిన్న సహాయం చేస్తారా? నో 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 నో, చిన్న సహాయం మీరు నన్ను అడగటమా? యు క్యాన్ ది మ్యాన్. చెప్పండి. ఏం లేదు, మా అన్నయ్య గారి అమ్మాయి అరుణ చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది, బిఏ పాస్ అయింది, ఇంటి పనులు కూడా చక్కగా చూస్తుంది. మరి ఈ సంవత్సరమే పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాం. అబ్బాయిని ఒకసారి సాయంకాలం మా ఇంటికి తీసుకొస్తే ఒకళ్ళనొకరు చూసుకుంటారు, నచ్చితే తక్కిన విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. అరే మరి ఆ విషయం ముందే చెప్పారు కదే, ఇవాళ ఆయన అర్జెంట్గా ఊరెళ్ళాలంటున్నారు. ఇవాళ ఈ పని పూర్తి చేసుకుని రేపు వెళ్ళొచ్చుగా. ఇట్స్ ఆల్ రైట్, ఎలాగైనా అప్పి ఇవాళ సాయంకాలం తీసుకొస్తాను. వెరీ గుడ్, థ్యాంక్. ఏమిటా దివాళా వేషాలు? మేము సత్యాగ్రహం చేస్తున్నాం, విచారిస్తున్నాం కూడా. ఏమిటి బావా ఎల్లది, త్వరగా రండి, అవతల పెళ్లి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే కూర్చోని. వచ్చారా వాళ్ళు? అబ్బబ్బా, ఆ పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో తెలుసా? ఒక్కసారి వచ్చి చూడండి బావా. బయట మీరు కూడా ఇక్కడ కూర్చోండి, అంత జాయింట్ గా విచారిస్తాం. రవిశ పెళ్లితో ఒకటే పెళ్లి కాకుండానే. మా అన్నయ్య గారు అమ్మాయి అరుణ. అమ్మ అరుణ, భూషణ్ గారిని మన మిత్రులు, ఈ ఊళ్ళో పెద్ద వ్యాపారస్తులు. ఆ అబ్బాయినమ్మా, పేరు రాజేంద్ర కుమార్. నమస్తే. నమస్కారం. కూర్చోమ్మా. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే. ఏమీ లేదు, మా రాజేంద్ర గారికి ఇలాంటి పెళ్లి చూపు అన్నా ఫార్మాలిటీస్ అన్నా కొంచెం డెలికసీ ఫీల్ అవుతారు. పోనీ పాట ఏదైనా? నో 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 థ్యాంక్స్, నో థ్యాంక్స్. అలాగే అలాగే, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళొద్దంటున్నా. అబ్బా కాస్త మంచి చెడు ఆలోచించుకోనక్కర్లేదు, అందరూ మనలాగా ముందుకే పరుగు తీస్తారా? ఆ జాగీర్దారేనరే, ఆ ఊరు ఏ దారిలో ఉందో కాస్త చెప్తే. జాగీర్దారంటే ఊరు కదే, బాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఇక్కడ జమీందారులు అంటాం చూడు, అలాగే అక్కడ జాగీర్దారులు అంటారు. అయితే మంచి సంబంధమే. ఎందుకైనా మంచిది, మా తమ్ముడు ఒకసారి పంపించు. ఏం కొడుకు వివరాలండి? అక్కర్లేదు అని నేను తెలుసుకున్నాను. మీరిద్దరు కాస్త నోరు మూసి కూర్చొని చాలా మంచిది. గారు మీరు ఇంకా ఏదన్నా వివరాలు అడగదలుచుకుంటే. అబ్బాబాబే అలాంటివి ఏమి అక్కర్లేదండి, మీ అమ్మాయి మా రాజేంద్రకు పూర్తిగా నచ్చింది. అలాగా? థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ఇక లాంఛనాల విషయం అలాంటివి ఏం పెట్టుకోరు. మీరు అలాంటి ఎలా, మా ఆనందాన్ని మీరు కాదనకూడదు. ఏదో లాంఛనాల కింద అమ్మాయి పసుపు కింద 2 లక్షల రూపాయలు. అలాగే మరీ తీసుకోకపోతే మీ అంతస్తుకు తగ్గట్టుగా ఉండదు చూడండి. బాగా మరి మేము వస్తాం. బాబు ఏమిటా తమ్ముడు, కట్నాలు కానుకలు ఏం తీసుకోనన్నాడుగా, మరి ఈ లాంఛనాలు ఏమిటి? ఏమి లేదు అక్కయ్య, భూషణం దగ్గర డబ్బు అంటే భూషణంలో డబ్బు ఉన్నట్టే. ఈ చేతితో తీసుకుంటాడు, ఈ చేతితో ఇచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, వచ్చి. అన్న పెళ్లి కొడుకు ఎంత స్టైల్ గా ఉన్నాడో తెలుసా? అవునక్క చాలా అందంగా ఉన్నాడు, చూసావా?
అమ్మా ఆ అబ్బాయి నువ్వు నచ్చావటమ్మా ఈ సంబంధం కుదరటం నిజంగా మన అదృష్టం అవును నువ్వు సరిగ్గా చూసినట్లేదు నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా నీ ఇష్టం చిన్నాన్న అలా కదమ్మా పెళ్ళి అంటే నువ్వేళ్ల పంట నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి చిన్నాన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీ ఇష్టమే నా ఇష్టం భూషణ్ గారు ఉంచండి ఏమిటండి ఇది లాంఛనాల కింద నేను ఇస్తానన్నది 2 లక్షలు అరే పెళ్లి కాకుండా నేను అప్పుడేం తొందర వచ్చానండి అలా అనక నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి కదా బాగున్నది మీ బాధ్యతలు మీరు తీర్చుకుంటున్నారు బరువులన్నీ నా మీద వేస్తున్నారు సరే కాను అలాగే వస్తాను ముహూర్తం వచ్చే శుక్రవారం నాడే మరి మీ తరఫు నుంచి చేయవలసిన ఏర్పాట్లు అవి మా ఏర్పాట్లని అప్పుడే జరిగిపోయాయి శుభం నేను వెళ్ళానా మంచిది నమస్కారం మేము కూడా అక్కడ కూర్చుంటాం అక్కడేం సార్ మన నాయన అంతా కలిసి చుట్టే ఆ పెళ్లి పెట్టిన కూర్చుని వారు ఆ మొండి వాళ్ళు పండిస్తారు ఎవరా మొండి మనిషి ఎవరి మన దగ్గర పూజ అయిపోతుంది పోర్టు పేరెంట్ అలాగే మీరేమిటి ఇక్కడ పూర్తి చేసుకుంటున్నాం ఇక్కడ పండిట్లో పెళ్లి కొడుకు పక్కన కూర్చారు ఇక్కడ ఫోటోలు అనిపిస్తారు ఫోటోలు ఏదైనా నోరెత్తి మాట్లాడారా గదిలో పెట్టి చాలా అధికారం నోరు మేము అన్నా పెళ్లి అమ్మా పెళ్లి కొడుకు చూసినాను అమ్మా కళ్యాణం కమనీయ కోమల గణైరాద్రాక్షదారోపణం కన్యాదానవ్రహం ఆత్మాకంకణబంధనం మాంగళ్యోత్రాంబితం సీతారాఘవగావివాహ సమయ దుర్యాక్షమాన్మంగళ దానికి పడకల పుడకల భవన ప్రజే నివసతో దేవాన్ నమస్తే కొంచెం ఆలస్యమైంది పర్వాలేదు సమయానికి వచ్చాను ఏమిటి ఇతను మీకు ఇంతకుముందే తెలుసా తెలుసు ఏమిటండి జైలర్ గారు జాగర్ గారు అంటారు ఏమిటి ఈ పొగరపోత మొన్నే మా జైల్లో నుంచి విడుదలయ్యాడు జైలు నుంచా అవును మావయ్య ఇందాకనే చెప్తా అనుకున్నావు నువ్వు చెప్పలేసారా వాడు పెద్ద రౌడీ నిజం మావయ్య ఏమిటి వీళ్ళు చెప్తున్నారు నిజమేనా నిజమే అయితే నువ్వు జాగిర్దారు రాజేంద్ర కుమారు కాదు కాదు కొత్తపేట రాజా కృష్ణ ఏమిటి కంట రే ఎంత ధైర్యరా నీకు జాగిర్దార్ రాజేంద్ర కుమార్ అని చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తావా దేవుడు అంటే శ్రీనివాసరావు గానే దగ చేస్తావా నిన్ను ఇప్పుడే పగమా ఎంత మోసం చేశాడు చూస్తే కొట్టండి వాడిని పట్టుకోండి ఆయనే నన్ను మోసం చేయలేదు అరుణ ఏమిటి మనం అనేది ఇతను ఎవరో నీకు తెలుసా తెలుసు తెలుసా అయితే నాతో ఎందుకు చెప్పలేదు నేను ఏమైపోయాను అనుకున్నావు ఎంత పని చేశావమ్మా
ఎంత పంచేసి నలుగురిలో నా బరువు కాపాడటం కోసం చేయతరాని జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఎందుకమ్మా నన్ను ఇంత పాపాన్ని పెట్టుకెట్టు చేశావు? అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పి కృతజ్ఞుడై చివరికి ఈ నిక్కుసుడి చేతో నేను పెట్టవలసి వచ్చింది. వీల్లేదు వీల్లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగానే ఈ జీవితం ఇలా నాశనం కావడానికి వీల్లేదు. తీసేయమ్మా ఆ తాళిబొట్టు తీసే. చిన్న అవునమ్మా, ఇది నిజమైన పెళ్లి కాదు, మోసంతో జరిగిన పెళ్లి. ముందు తీసే తాళిబొట్టు. నేను మాత్రం ఈ గతిలేని పెళ్లి కావాలని దేవుడించానా? మీరే నా కాళ్ళు పట్టుకుని బతిమలారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, తీసే ఆ తాళి. ఆగండి, తీసేయడానికి ఇదేం ప్రాణం లేని బొమ్మల పెళ్లి కాదు, మానాభిమానాలున్న మనుషుల పెళ్లి. ఆడదండి, మీరెలా పారేస్తే అలా పడి ఉండడానికి ఆడవమ్మనుకున్నారా? ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని తెలుసుకోకపోవడం మీ అవివేకం. ఇదేం దిక్కులేని పసుపుతాడు కాదు, పంచభూతాల సాక్షిగా రెండు నిండు జీవితాలకు శ్రీరామ రక్షగా పవిత్రంగా వేసిన బంధువు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం తండ్రిగా మీ వంతు, నా మెళ్ళో తాళి కట్టడం భర్తగా మీ వంతు. అంతేకాని ఆ తర్వాత ఈ తాళిబొట్టు మీద ఎవరికి ఎటువంటి అధికారం లేదు. పదండి మీకు ఇష్టమైన చోటికి. అమ్మా నన్ను ఆశీర్వదించండి. లేదమ్మా లేదమ్మా, నా మాట వినమ్మా, నీ జీవితాన్ని నాశనం చేసుకోద్దమ్మా. అమ్మా అక్క నా జన్మలో పడలేదంట అమ్మా, లేకపోతే నన్ను అన్న మాటలకి నీ బాబుని ఆడి మనుషుల్ని అక్కడక్కడే నరికి పోగులు పెట్టావు. కానీ గతి లేక నేను ఇచ్చే మాటకు నేనే కట్టుబట్టాను, అందుకే ఆడికి ఇంకా భూమి మీద నూకలు మిగిలాయి. ఏమిటట్లా చూస్తున్నావు? పట్టు పరుపులు పాలరాతి గోడలో కనపడటం లేదనే, మట్టి మనుషులకి మట్టి గోడలకి పెట్టిన చోటిది. నీలాంటి ఉల్లిపుర కాగితాలు ఇక్కడ బతకలేవు. వెళ్ళరా. నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. అమ్మో ముఖం బద్దలైతే తప్ప మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. నీ చదువు సంస్కారం కూడా వదిలేసి ఈ చోటుతో రాజీ పడుతున్నావు. కానీ నీకు ఈ చోటిస్తున్న రాజా ఎవరో తెలుసా? తాగుబోతు, చోటగాడు, హంతకుడు. అంతేకాదు నా భర్త కూడా. రాయతలా, ఏమిటే నీ బాబుగాడి గుంపలో లోపలికి వెళ్ళిపోతున్నావు? ఈ ఇల్లు నా బాబుది కాదు, నాది. నా పేరు పిల్ల కాదు, అరుణ. ఈ డిగ్రీ వేషాలు నాది కట్టేశాయి. నీకు నాకు ఈ జన్మలో జతకూడదు. నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. పంట సామాన్లు ఎక్కడున్నాయి? ఎందుకో వాటిని కూడా పట్టుకోవడానికే? మీకు వండి పెట్టడానికి. ఏ ఒక్కరు రాగం పగటపోటే సర్పాలు అయినా ఏంటని వ్యాపారం? ఎంత పెంచిన తల్లిని అయితే మాత్రం నాకు చెప్పకోకుండా నువ్వు పెళ్లి చేసుకొస్తావంట? అధికారి కదా పోతాడు. అమ్మా నీ పేరేంటి? అరుణ్ అండి. నా తల్లి నా తల్లి, పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండమ్మా. నువ్వు వండరా, ఈ బొమ్మం చోట్టాకి రెండు కళ్ళు సాటలు లేదురా, లక్ష్మీదేవి లాగా ఉండవు తల్లి. సరే గాని ఈ మూదనొట్టు పొడి నీకు ఎక్కడ దొరికాడు? ఒరే నిజం చెప్తుండారా, నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకోబట్టి ఈ జన్మలో దేవత లాంటి పెళ్ళం దొరికిందిరా. ఒరే రాజా, సాయంత్రం పెందలాడే ఇంటికి రా. ఎందుకే? వచ్చాక నీ పెళ్ళని చెప్పు. చూడమ్మా, వాడు మాట దురిసే గాని మనసు ఎన్నపూసలాంటిది, అన్నీ నేను చూసుకుంటాగా సరేనా? అలాగేనండి. అండిగిండి ఏంటి పరాయిదంతో మాట్లాడినట్టు? మీ ఆయన నా కడుపును పొట్టుకుపోయినా ఎక్కడో పుట్టినోడిని పదిలంగా తెచ్చి పెంచాను. ఆ సరదా తీరటాకైనా నీ నోటారా అత్తయ్య అని పిలువమ్మా. అలాగే అత్తయ్య. నా తల్లి, నా బంగారు తల్లి, అందుకు సమా నేను వంట చేస్తాను. Thank you.
ఎందుకు వచ్చా ఇక్కడ? మీరు ఎందుకు వచ్చారు సార్? కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. అపో ఏమిటండి? ఏమిటి రాత్రి చేసిన రాధాంతం ద్వారా పైన ఇదొకటే నా ఇంట్లో దేవుని పెట్టి పూజలు చేస్తా. కుదురు తప్పే ఉంది. ఈ పని ఏమన్నా కూడా చేసి ఉంటే ఈ పని నరికి పూజలు చేయమండి. ఏ పాపం తెలియని ఒక మంచి మనిషి నాచి వెళ్ళిపోతుంటే చూస్తూ కూడా ఈ దేవుని ఎందుకు పూజించాలి? ఈ రోజు ఎంత అదృష్టం, దేవుడి పేరు చెప్పి బియ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఈ రోజు సాక్షాత్తు దేవుడినే ఇచ్చాం. నీది ఎంత మంచి మనసు బాబు. మీ దంపతులు ఇద్దరు కలిసిమెలిసి కలకాలం సుఖంగా ఉండాలయన. ఏమిటండి పొద్దుస్తమానం లద్దిగాలు పడి కూర్చుంటే ఎలాగా? కాపీ తీసుకోండి. దిగులు కాకే ఉంది. నమ్ముకున్న రుణం నట్టేయటం ఉంచాను. ఇచ్చిన మాట తప్పి అన్నయ్యకు ద్రోహం చేసి. బాగుందండి, మీరు మాత్రం ఏం చేస్తారు? మీరు మంచిగా చేద్దాం అనుకున్నారు, దాని తర్వాత అలా ఉంది. దాని తర్వాత అలా ఉంది కాబట్టి ఇంటికి వచ్చి పడింది. ఆయనకు బదులు నేను పోయినా బాబు. బాగానే ఉంది. ఎవరు పెట్టారు ఈ వేణిళ్ళు? అసలు వేణిళ్ళు పెట్టమని ఎవరు ఇచ్చాడు? బుద్ధికి నన్ను ఉండ కల తెలియపు తడగాలి, అడిగి తెలుసుకోవాలి. అందుకే అన్నారు పెద్దలు, చదువులు పెద్ద చదువులు చదవంగానే చాలదు, తలకాయ బుర్రకాయ కూడా ఉండాలి. పెద్ద మొలగత్త బయలుదేరింది, అన్ని ఎవరికి తెలుసు. చదువు చదవగానే చాలదు, అది కాదు పెద్దమ్మా. నేను రోజు సన్నీళ్ళు పోసుకుంటాను తెలుసు కదే, మరి వేణిళ్ళు పెట్టేందుకు? కాదే, అది ఈ విధంగా నన్ను సాధిద్దామని. అయినా ఒక నెల లాభమే ఉంది. అసలు నీకు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే దాని కళ్ళ ముందు నన్ను పట్టుకుని ఈ ముద్రష్టమో నీకు ఎక్కడ దొరికాడమ్మా అంటావట? ఏమిటా, ఎవరితో మాట్లాడుతున్నా? పెద్దమ్మ నువ్వా? మరి ఈ పెద్దమ్మ ఎవరే? ఈ పెళ్ళారా దద్దమ్మ. ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? ఏంట్రా ఉండేలు బద్దలు లేకుండా కూసా. ఏపి చూసా లాపరాయి బండల్లే తయారైంది, బండ పడిపోయి చూడు. ఆ సబ్బు బాగా పట్టించి బొచ్చి చాపంటే అట్ట రుద్దు. ఏంటో మెలికి తిరిగిపోతాం బుద్ధి ఈడు అక్కడ పోగరబో చూడు. ఉప్మా వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటో రోజు ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబార్ చేసి కానీ ఏంటి వాళ్ళ పెసరట్ ఉప్మా చేసావు? ఏంటి స్పెషల్ కోళ్ళు వచ్చిందా? బ్రహ్మాండం ఉందా? తింటే ఉప్మా పెసరట్ కలిపి తినారా? మీ ఆలు మొదలు సంసారం కూడా ఇట్టాగే కమ్మగా కలిసి తాగిపోవాలరా. ఇదిగో పాడవసల్లా, నువ్వు కూడా రామ్మా, అబ్బాయితో కలిసి పలారం చేద్దు. కానీ వద్దయ్య, నేను తర్వాత తింటాను. తర్వాత తింటలే, తొందర వచ్చింది. అప్పుడే నాలుగు పెసరట్లు లాగించేశా. నా పెద్దమ్మ చేసింది కనుక నలభై లాగించేస్తాం. నలభై పెసరట్లు దెబ్బకి. అదే అక్క కాఫీ అయిపోయిందండి. కాఫీ కూడా అమృతంలా ఉందా కదమ్మా? కాఫీ పెట్టినా, పెసరట్ చేసినా, ఉప్మా చేసినా మా పెద్దమ్మ చేయాలి, మనమే తినాలి.
కమాన్ రాజు కొత్త బెళ్ళి కొడుకేమిటి అలిగొచ్చినట్టున్నాడు అలిగితే అప్పుడే తలగిరిపోయాయి తలంచుకొచ్చాను కాబట్టి బ్రతికిపోయావు రాజు నీ పాపం చూసి భయపడతాను అనుకున్నావా నీ గుండెల్లో నిద్రపోతాం జాగ్రత్త అనుకున్నావు నాకు చెప్పిందంటే నువ్వు చేసిందేమిటి అదేమిటి రాజు మధ్య నేనేం చేశాను ఈ నంగనాచి కబుర్లు నా దగ్గర తీసాయి పెళ్లిలో గొడవనిప్పుడు నువ్వు వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసగాడిగా చూపిస్తావా అదే అదంతే రాజు అలా మనం నాటకం ఆడితే తప్ప నగ్గలేం నువ్వు నాటకం ఆడింది నువ్వు తప్పించుకోవడం కోసం నా క్షేమం కోసం కాదు నన్ను జనానికి ఎరగా పారేశావు ఆ రోజు నా అమ్మాయి నన్ను అదుకోకపోతే ఈ పాటికి నేను ఎక్కడుండేవాడి నువ్వు ఏమైనా ఎక్కడున్నా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నిన్ను నేను రక్షించుకుంటాను రాజు ఆ రోజే చెప్పాను మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను నా ఎత్తుకు పై ఎత్తులన్నీ చదరంగం అట్లాంటివి పడిపోయిన పావును మర్చిపోను తిరిగి తెచ్చుకునేదాకా నిద్రపోను సరే నీ మాటకు విలువేంటో ఇంకా నేను కళ్ళారా చూడాలి ఒకసారి తప్పావు రెండోసారి తప్పావు మన ఇద్దరిలో ఒక్కడే ఉంటాడు కబడతా అడుగమ్మా నీకు కావాల్సిన మాట్లాడుగు ఆ మూలంది పాత పెట్టి దాన్ని ఎందుకు మీ అబ్బాయి గారు అంత భద్రంగా దాచారు అదే అమ్మా దాంట్లో ఆడి పంచ ప్రాణాలు ఉన్నాయంట అది ఎవరన్నా ముట్టుకుంటే మండి పడతాడు నువ్వు దాని జోలికి పోవాకమ్మా తినమ్మా నిజంగా మీరు చెప్పినట్టు చేశారు దాని రోగం చప్పగా కుదిర్చారు కానీ ఆ జైలరు ఆనవాలు పట్టినప్పుడు మా గుండె దబీలు జారిపోయింది ఆ మూడు ముళ్ళు పడ్డాక ఎవరు మాత్రం ఏం చేస్తారు పైగా మూల విరాట్లాగా మహానుభావులు ఎంత నాటకం ఆడారు ఆ కోపం ఆ కేకలు ఆయన అలా దాటిపోయారు తోపు తొక్కలాగా మనల్ని దాడి చేశారు అయ్యో అయ్యో ఇందులో నాదే ఉంది మీది ఎంతో మంచి మనసు గనక అలా అంటున్నారు అంతా భగవంతుడి దయ అనుకున్నట్టుగా జరిగిపోయింది అదే ఆ 2 లక్షలు మాకిస్తే సెలవు తీసుకుంటాం అంతే అంతేనండి 2 లక్షల అదేనండి మా బావగారు లాంఛనాల కింద ఇచ్చిన సొమ్ము భూషణం గారి దగ్గర సొమ్ము అంటే భాషాణంలో సొమ్ము అంటే అవునవును ఆయనకి ఆయనే సాటి ఇదిగో 2 లక్షలు చాలా సంతోషం అండి మా అక్కయ్య గారి ఇంట్లో పెళ్లి అవుతా దాపరించిందండి అనకయ్య గారు పాపం వారిని చెప్పనివ్వండి బాగా చెప్పారు నా గుండెల్లో అగ్ని పర్వతాలు భద్రవుతున్నాయంటే నమ్మండి చూడండి నాకిద్దరు ఆడపిల్లలు వాళ్ళని కాదని ఎవరో పరాయి పిల్ల మా ఆస్తులో లక్షణ లక్షలు పట్టుకుపోతాడు చూస్తూ ఊరుకోమంటారా ఎవరా పరాయి పిల్ల అడిగని మా బావగారు కూతురండి వచ్చి పొగరం పైగా పెద్ద డబ్బులాడి అది చిన్నానా చిన్నానంటూ మా వారిని బుట్టలు వేసుకుంది ఇప్పుడు దాని పెళ్లికి లక్షల లక్షలు ఖర్చు పెట్టానంటారు మా వారు అలా ఖర్చు పెట్టేస్తే నేను ఏమైపోవాలి చెప్పండి దానికి ఏ దిక్కుమాలి పెళ్ళైనా జరిగిపోవాలి మా ఇంట్లో నుంచి మెరగడైపోవాలండి అంతేకాదు దమ్మిడి కట్నం కానుకలు ఎక్కడా పెళ్లి జరిగిపోవాలి రామరామ శ్రీనివాసరావు గారు నాకు పెద్ద స్నేహితుడు ఆయనకు నేను ద్రోహం చేయలేదు చాలా బాగుంది కదా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నీ ఈ టేప్ లో క్షేమంగా ఉన్నాయి ఇదంతా శ్రీనివాసరావు గారి ఇంటే ఏమవుతుంది మీ పన్నాగం మొత్తం బయటపడుతుంది విరూపాక్షమ్మ గారికి ఆ ఇంట్లో స్థానం ఉండదు ఈ కనకకి అసలు బ్రతికే ఉండదు అంతేనా అయ్యి బాబు అంత మాట అనకండి మీరే రక్షించాలి ఇవి చేతులు చేతులతోనూ కాళ్ళతోనూ బేరమాట నాకు ఇష్టం లేదు మీరు క్షేమంగా ఉండాలి అంటే ఆ 2 లక్షలు మర్చిపోవాలి అమ్మో 2 లక్షలు మర్చిపోవడమే ఇది మరీ అన్యాయం అండి అయితే సరే మీరు వెళ్ళేసరికి ఈ టేప్ శ్రీనివాసరావు గారి చేతిలో ఉంటుంది మీకోసం సిద్ధంగా ఎదురు చూస్తుంటాడు అక్క కోడి కోడి పంప మీద తెచ్చుకుంటానా వదిలేసి వెళ్ళిపోదాం పన్న వదిలేది అంతే జరిగిందంతా పీడకాలని అనుకో పీడకాలన్నా శాతంగా సత్యాలు ఇవ్వను అమ్మో 2 లక్షల రూపాయలు అమ్మో ఇక మీరు వెళ్ళి రండి మళ్ళీ రావడమా ఇక చచ్చిన రావు
మీరు అనక్కర్లేదు అప్పుడప్పుడు నేనే పలకరిస్తుంటాను జన్మలెత్తిన చూడలేని కోళ్ళు ఈ జన్మకు నాకు దొరికింది ఏదో ఒక్కనాగా పట్టుకెళ్ళి దాన్ని మెళ్ళ పెడదామని డబ్బు కూడా తెచ్చా ఎంత 200 నా కష్టార్జితం 200 మరి వడ్డీకే సరిపోదు ఏం చేటు బాబు నేను నాకు 100 రూపాయలు చేత పెట్టిందే 200 ఇచ్చిన చాలు అంటావా ఓ రతమ్మా జర సును నీ నగ నీకు తిరిగి ఇవ్వాలంటే మరో 300 పట్టుకున్నా 300 వందకి 400 వచ్చా వామో ఇది ఎక్కడ అన్యాయమా నాయన రత్నమ్మా 4 సంవత్సరాల కింద డబ్బు తీసుకెళ్ళా మరి వడ్డీ కాదా అమ్మో 4 ఏళ్ళ 4 నెలల అయింది ఓ మనకే మట్టుగా పడతా నీవు ఏరుగుతులు వేసిన కాగితం మన దగ్గర ఉంది ఎక్కువ ఓ నీ 100 బడని జన్మలాగ ఎంత కాపతలు వస్తావు రే ఏమిటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అది కాదురా బాబు 4 నెలల నాగేడి దగ్గర నగ పెడితే 4 ఏళ్ళు అయింది అంటున్నాడు రా సరే రాజా రాయచంకి మా పెద్దమ్మ ఇక్కడ 200 ఇచ్చిందా ఇచ్చింది అవిడియే అయితే నాకిచ్చాయి నగాదేనా మరి 4 సంవత్సరాల వడ్డీ ఎవరిస్తారు తుందేకే నీనోరుబాడా మళ్ళీ అదే కొత్తకొస్తున్నావంట్రా అరే రాజా నిజంగా చెప్తున్నారా 4 నెలలే అయిందయ్యా నీ మీద ఒట్టురా పెద్దమ్మా ఒట్టు మాత్రం వేయద్దే మనలాంటి కడుపు కాలేవాళ్ళ ఒట్టు అంటే ఈ గొప్పవాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది ఏడు తీయటం నేను వదిలేస్తాను ప్రసాద్ నన్నప్పుడే మర్చిపోయారు ఇప్పుడు నీ తల మీద గేజం కూడా మన ఏమి కొంత దమ్ము వచ్చింది బే నీకు ప్రసాద్ నా దగ్గర కొంత దొంగ బంగారం ఉంది అది తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్ వెళ్ళి దొరికిపోమంటా దొరికిపోతాను బే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దొంగ బంగారం నువ్వే నా చేతికి ఇచ్చి అమ్మమ్మన్నావు అని చెప్తాను దాంతో మన ఇద్దరికి కలిపి బేడీలు వేస్తారు బే ఇలాంటి దొంగ వెధవుల ఆట కట్టించడం కోసం ఎంత పెద్ద అబద్ధమైనా చెప్తాను రాజా పేదవాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకుంటున్న జీతాలని వడ్డీ పేరుతో జలగల్లే జొర్రుకుంటున్నావు నీలాంటి రాక్షసులకి ఈ దేశం సమాధి కట్టే రోజు వచ్చింది నీ సమాధికి మొదటి ఇటుక నేనే ముష్టేస్తాను సత్యం ముందు ఉత్తరం రాయ్ అర్జెంటుగా టెలిగ్రామ్ ఇవ్వడికి నువ్వు ఇంటికి వెళ్ళి వస్తాను తొందరగా వచ్చే కాదు నేను హత్య కొన్ని కాదు
నేను చంపాలని చంపలేదు. అతను చంపాలని చంపలేదు. నా మాట నమ్మండి. నేను అంతకుడు కాదు. నేను అంతకుడు కాదు. ఏ నాటికైనా నా పగ తీర్చుకుంటాను. నా కక్ష సాధిస్తాను. ఏమిటిది? కుంకుమండి, దేవుడు కుంకుమ. నీ నుదుటి కుంకుమ నిలుపుకోవడానికి నా ముఖాన కుంకుమ పుడుతున్నావు. దేవుడు కుంకుమ అంటే దేవుడు కుంకుమ. నీ దేవుని దేవుడించే క్రమ నాకు వచ్చు. ఎవండి, దేవుడి మీద నమ్మకం నాకుందండి. నమ్మకం నీకంటే ఎక్కువే ఉండేది నాకు ఒకప్పుడు. ఏం రాజు, మీ చెల్లెలికి పెళ్లి సంబంధం చూసేవాటిగా? అవును బాబు, చాలా మంచి సంబంధం. ఇవాళ సాయంత్రమే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నా. చెల్లెమ్మ ముందే మర్చిపోతున్నావు, ఇంకా పెళ్లి 4 రోజులు ఉందిగా. పోనయ్యా. పోతాను కానీ సాయంత్రం పెళ్లి వారు వస్తున్నారు. పిండి వంటలు అవి దంచి చేయాలి, గార్లు గేర్లు బ్రహ్మాండంగా చేయాలి. నేనేం చేయను. నాకు తెలుసు నువ్వు చేస్తా గారే. మా దేవుడి ప్రసాదం, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను పల్లెవేళ్ళు వస్తాను. నాకేం తెలియదండి. నా చెల్లెలికి జరిగిన అన్యాయం నువ్వు కళ్ళారా చూశావు, చెప్పేవారు చూశారు. నాకేం తెలియదండి. చెప్పు, మర్యాద చెప్పు, ఎవరికి కొలుసు? మా అయ్యగారి తండి. అయ్యగారు ఎవరు? ఎవరు మీ అయ్యగారు? చెప్పు. చెప్పును. చెబుతావు లేదా? అదో నువ్వు ఆ ముసలాడు కూతురువేనా? అయితే ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళింది ఎవరు? నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ తండ్రి వాడి దగ్గర పనిచేసేది. చెప్పు. నా తండ్రిని పొట్టను పెట్టుకుని నీకు ఇంకా వివరాలు కూడా కావాలా? నాకు తెలియదు, తెలిసినా కూడా నేను చెప్తా. చెప్పు. గంగన్న చావుకు నా ఆవేశం కారణమన్న నేరానికి నన్ను జైల్లో పెట్టారు. ఆ విధంగా నా జీవితం అన్యాయం అయిపోతే చూస్తూ ఊరుకున్నాడు ఆ భగవంతుడు. తోడ పుట్టిన చెల్లెలి దుర్మరణం ఓ భగవంతుడు మర్చిపోవచ్చేమో, కానీ నేను నా జన్మలో మర్చిపోలేను. ఆ మాయకురాలికి జరిగిన అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అందుకు నాకు మిగిలిన ఆధారం ఇదొకటి. కానీ ఇది ఎవరితో? ఆ హంతకుడు ఎవరు? ఒక్క గంగన్న కూతురికి తెలుసు. ఆ హంతకుడు ఏనాటికైనా నా కళ్ళపడతాడు. వాడి రక్తంతో నా చెల్లెలి సమాధి తడుపుతాను. ఆ రోజు కోసమే నేను ఇంకా చచ్చి బ్రతుకుతున్నాను. ఆవేశపడకండి, ఆమె మీకు చెల్లెలే కాదు, నాకు సాటి ఆడిది. ఆ మాయకురాలి జీవితంలో నిప్పులు పోసిన వాడు
ఏదో ఒకనాడు ఆ నిప్పులకి ఆహుతి కాక తప్పదు. అవునండి, నేను ఇప్పుడే కళ్ళు తెరిచినారు. నన్ను ఇక నుంచి మీరు కళ్ళు మూయిన సూర్యుడు కావాలి. మాది తప్పులు మర్చిపోండి, నోట్లో లెక్క పెట్టండి. ఈ జన్మ నుంచి మీరు మేము మంచి స్నేహితులం. స్నేహితుల మధ్య లెక్కలు ఎందుకయ్యా? ఇందుకే ఉంటుంది 50,000. నువ్వు మంచి స్నేహితుడు, కానీ ఆ రాజు బడా దుష్మన్ సార్ నన్ను సఫా చేయడానికి వచ్చాడు. మేము ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. రాజుని గురించి నువ్వేం భయపడక్కర్లేదు, వాడు మన బచ్చ. ఆగు, ఈ గదిలోకి నిన్ను ఎవరు రమ్మన్నారు? ఒకటి రమ్మనేది ఏంటి? నా ప్రాణాలు తీయాలనుకున్న వాడు ఈ గదిలోనే ఉన్నాడు. నేను నా ఈ వెనకాల కూర్చు ఉన్న పిల్లి చెంకిలాలు మన మిత్రుడు కాదు. నన్ను చంపించడానికి మనుషుని పంపించిన శత్రువు వాడిని ఇక్కడే బయటపెట్టారు. రాదు, ఇది నా ఇల్లు, నువ్వు నా మనిషి. నేను చెప్పండి, నువ్వు ఎవరి మీద రోషణం? ఇది నీ ఇల్లు కావచ్చు, కానీ నేను నీకు రెండే మనిషిని మాత్రం కాను. ఎవరు మనిషి? ఓ, పొగరణిస్తానని ఇంటికి తీసుకువెళ్ళిన ఆడపిల్ల మనిషివా? పొంగు పట్టుకు తిరుగుతుంటే మగాడు పొంగు నిలబడదు బ్రదర్. తిరిగి పంద, 10 మంది వెనకాల బ్రతికే నీతి ఒక బ్రతికేనా? అరుణ, అరుణ చిన్నా అమ్మా, చిన్నా చిన్నాళ్ళేమి చిన్నా, నిన్ను చూసి ఈత గీత ఎలా ఉన్నారు? పిన్ని బాగుందా? నేను ఉసురు పోసుకుని అందరం బాగానే ఉన్నాం. ఏమిటి చిన్నా మాటలు? ఇప్పుడు నాకేం తక్కువైందని లోపల రండి, కూర్చో. నీకేమీ తక్కువ లేదమ్మా, అన్నీ నా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏమిటి చిన్నా, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడుతున్నారు. మనిషికి సుఖాన్ని ఇచ్చేది అర్థం లేని సంపద కాదు, అర్థం చేసుకునే మనసు. వారు నన్ను ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు. నేను ఇంటికి రావడం నిజంగా నా అదృష్టం. అవును చిన్నా, వెండి పళ్ళెల్లో తిన్నా, ఎండిన ఆకులో తిన్నా, అన్నంలోని రుచిగా ముఖ్యం. అందుకనే అంటారమ్మా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల 6 నిమిషంలో ఆరిందాతనం నేర్చుకుంటుంది. సరే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో కూడా చెప్పుకో చూద్దాం. నన్ను చూడటానికి, నిన్ను నీకు జ్ఞాపకం చేయడానికి. ఇవాళ కృష్ణాష్టమి అమ్మా. అంటే ఏమిటో తెలుసా? నీ పుట్టినరోజు తల్లి. అవును చిన్న, నేను మర్చిపోయాను. అప్పన్నా, చిన్న దీర్ఘ సుమంగళివై పిల్లా పాపలతో కలకాలం వదిలి తల్లి. అవును, మీ ఆయన ఎక్కడమ్మా? వారు చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు. అరుణా, మా వాళ్ళకి బ్రహ్మాండం ఎందు ఇవ్వాలి, నాలుగు గ్లాసులు తీసురా. ఏమిటంటే నా దిక్కులు చూస్తావు? గ్లాసులు తీసుకురా, మర్చిపోయింది నీకు కాదు. ఏమండి, మా చిన్నాన్న వచ్చారండి. నీ చిన్నాన్న ఎందుకు వచ్చాడు? ఆ రోజు నన్ను అవమానం చేసిన చాలేదనా? అబ్బే, అందుకు కదండి. మరి ఎందుకు? నిన్ను ఎలా చూస్తున్నా నిఘా పెట్టడానికి వచ్చాడా? ఓయ్ చిన్న, ఎందుకు ఎందుకా? దేవత అంటే నా బిడ్డను ఎలాంటి దెయ్యం చేతిలో పెట్టానో చూడటానికి వచ్చాను. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా చిన్న? ఉండబ్బా, కట్టుకున్న భార్య చేత ఈ తాగుబోతు వేదాలందరికీ విద్రోహం చేస్తావా? నువ్వు మనిషివా పశువా? దౌర్భాగ్యుడా, నా కళ్ళ ముందే నా అరుణ కొడతావు. ఇక్కడ నీ అరుణ అంటే ఎవరు లేరు. నేను ఆయన భార్యను, మా ఇంటికి వచ్చి నా భర్తను అవమానిస్తావా? అరుణ, ఇదానే ఇల్లు,
ఈ మనిషి నాకు భర్త పైగా నన్ను ఎంతో ఆదరిస్తున్నాడని సుఖపెడుతున్నాడని నన్నే మభ్యపెడుతున్నావు ఎందుకమ్మా నన్ను ఇంత పరాయివాణి చేస్తున్నావు జీవితంలో నేను చేసిన ఒకే ఒక పొరపాటుకి నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావా నువ్వు కూడా నన్ను ఇలా చిత్రవద చేస్తావరుణ చిన్న నా ఉద్దేశం అది కాదు అయితే నాతో ఇంకేం చెప్పుకో నువ్వు ఈ నరక కుప్పలను ఒక క్షణం కూడా ఉంటాను పూలేదు ఈ మనిషికి నీకు ఎలాంటి సంబంధం లేదు రామ్మా మన ఇంటికి వెళ్దా చిన్న దీర్ఘ సుమంగళివై పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లమని ఇప్పుడేగా ఆశీర్వదించావు ఆ నోటితో ఈ మాట ఎలా అనగలుగుతున్నావు చిన్న మాట్లాడకు చిన్న మాట్లాడితే నా మీద ఒట్టే వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తారమ్మా అలాగే ఒక ఆడదాన్ని కొట్టాల్సి వస్తారని అనుకోలేదు అందుకే ఆడది బాధపడటం లేదు కానీ నేను బాధపడుతున్నాను మగవాణి గారు గీత ఏమిటి పిక్కిని అడవిలోకి తీసుకొచ్చారు అదే నాకు అర్థం కావట్లేదు ఏమిటో భయం భయంగా ఉంది అన్ను అన్ను నువ్వు వెళ్ళి వాళ్ళ మాటల్లో పెట్టు ఈ లోపల ఎలుగుడ్డు వేషం వేసుకొచ్చేస్తాను అంత తర్వాత లేదు మనం ప్రతాపం చూపిద్దాం వాళ్ళిద్దరిని లవ్ చేసేద్దాం సీత సీత ఇవిగో మంచి నీళ్ళు పాపం మా కోసం కష్టపడుతున్నావు సూర్యం ఇది ఒక కష్టమేనా నువ్వు కోరుకో ఆ చెరువు చెరువు అంతా లాక్కొచ్చేస్తాను చంద్రం బావేడి చంద్రం చంద్రం ఆ చెరువు గట్టు దగ్గర ఓ పూల మొక్క కనిపించింది నీకు పువ్వులంటే ఇష్టంగా అవి కోసుకొస్తున్నాడు అదేంటి చేస్తుంది ఓ చిన్న దెబ్బ తగిలించానంటే 10 మైళ్ళు దూరం పరిగెత్తారు మరి ఏం పర్వాలేదు చెప్ప చెప్పు డోలు కట్టేస్తాను ముందు చూడు ముందు చూడు ఎంత అందంగా ఉన్నారా అన్ను అన్ను అది అల్లెలుగుబంటి నేను ఇక్కడ ఉన్నాను అమ్మ బాబు రక్షించండి ఈగాలు ఆదరంగా ఇల్లండి వీళ్ళు ఇంటికి పెట్టగా ఏదో బావా ఏంటి బావా పారిపోయింది బావా పారిపోయింది పారిపోయిందా ఏమిటి బావా ఇదంతా ఏమిటి వేషం ఎందుకు వచ్చిన కర్మ ఇది కర్మ కాదు ఇది అన్నుగాడు లేడు మారు వేషాలు వేసుకుని మిమ్మల్ని దడిపిద్దా ఉన్నాడు రక్షిస్తాను కూడా చెప్పాడు సరే సరే లే బావా మీరు మమ్మల్ని ఎందుకు రక్షించాలి మా ప్రేమ ఎంత ఘాటైందో ఊపిద్దామని అందుకని ప్రాణాలు మీరు తెచ్చుకుంటారా అసలు మిమ్మల్ని మేము ఎప్పుడు కాదన్నామని సర్లేదా పోదండా అయ్యావురా చూశాలేరా కళ్ళ కద్దుకోటాలు ఈ వ్యవహారాలు మనిషి దానికోసం నోరు ఇలా మస్కరాయడ ఏమైతే నా కోడల పిల్ల అదృష్టవంతురా మాట మాటకి ఎవరు నేర్చుకున్నా నా కోడల పిల్ల నా కోడల పిల్ల ఏం అక్కడ కోడల పిల్ల ఇంకెవరికి లేదు
ఏమటయ్య అవతారం? ఏముంది బాబు, తమ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి మట్టి కొట్టుకు పోదామని వచ్చాను. నీకంత కర్మే వచ్చిందయ్యా. నాకేం కర్మ అంటారేమిటి బాబు? ముందు 2 లక్షలకి క్షవరం చేశారా, తర్వాత 15,000 చొప్పున తిరుక్షవరం చేస్తున్నారా? అసలు అక్కడ మా అక్క నోడుతో పడమా మీతో? నోట్లకు అన్యాయం చేయకూడదు. కనకాయ బుద్ధి కుక్కతోక ఒకటేనా నాకు తెలుసు. సరే కానీ శ్రీనివాసరావు మంచాన పడ్డాడు కదా, మరి ఆ ఫ్యాక్టరీ ఆనుకోవాలని ఏం చేశావు? ఆను లేదు, ఆనవగాయ పాదు లేదు బాబు. ఆదిలోనే అంశపాదుడు ఆ మేనేజర్ గారు ఒకరి తగలబడ్డాడు. అన్ని విషయాలు వాడు గుప్పిట్లు పెట్టి కూర్చున్నాడు. గుడిలో మింగేవాడికి లింగం ఒక అడ్డ తప్పించేవాడు. ఎలా? ఎలా అమ్మ బాబోయ్ కూనే నా వల్ల కదా, అది తలుచుకుంటేనే నా గుండె. మరేం చేస్తాం, మన అలవాటు ఎప్పుడు తడుకుండే. వెరీ గుడ్, పాత అలవాట్లు ఇంకా పోలేదన్నమాట. చూడు, సమయం వచ్చినప్పుడే మొత్తం దక్కించుకోవాలి. ఆ మేనేజర్ గారిని తొలగించడంతో పాటు ఫ్యాక్టరీ అధికారాలన్నీ నీకు ఇస్తున్నట్టు శ్రీనివాసరావు చేత ఒక పరోఫటర్ని రంచి తీసుకో. అబ్బా 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 అబ్బా, మీరెప్పుడు ఈ చదరంగం ఎందుకు ఆడతారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక చూడండి, నా ఎత్తుడు రాజు మీద మంత్రి, మంత్రి మీద రాజు, మంత్రి మీద రాజు, రాణి మీద మంత్రి. హలో ధర్మరాజయ్య, శ్రీనివాసరావు గారు ఆఫీస్కి రావటం లేదండి, వారి ఇంట్లో సుస్థిగా ఉంది. అలాగే రేపు పంపుతాను. నమస్కారం. ధర్మారావు గారు, ఒకవేళ మీరు బ్యాంక్ నుంచి తీసుకొచ్చేటప్పుడు డబ్బు పోయిందేమో? లేదండి, 50,000 ఆఫీస్కి తెచ్చాను. సేఫ్లో పెట్టే ముందు లెక్క పెట్టి మరీ పెట్టాను. చూడండి, ఆ తర్వాత డబ్బు పోయిందని మీకు తెలిసే ఒక తలా ఎవరికైనా ఇచ్చారేమో? ఒకవేళ మీరు బీరువా తెరిచి అటు వెళ్ళినప్పుడు ఇటువైపు నుంచి ఎవరైనా వచ్చి ఆ డబ్బు ఖర్చు చేశారేమో? అబ్బా, ఇది పెద్దవాడు విషయం, పెద్దవాడు మీకు పోలేవాడు. అదే అయితే మీరు అడిగి ఏమిటండి, చెయ్యి వచ్చి చెప్పుకుందా? చూడండి ధర్మారావు గారు, మీరే కంపెనీ ప్రొపరేటర్ అయ్యి నేనే మీ స్థానంలో ఉండి ఉంటే అప్పుడు మీరు నన్ను ఏం చేస్తారు? ఉద్యోగంలోంచి తీసేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ఆహా, ధర్మం అంటే అలా ఉండాలి. బావు గారు, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా పాపం? పోతే పోయింది వెధవడం, పొరపాట్లు ఎవరికైనా వస్తాయి, అంత మాత్రం అయిన వాళ్ళని దూరం చేసుకుంటావా? బాబు గారు, మీరు అలా సరిపెట్టుకున్నా నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోలేను. ఇవిగో తాళంచెవులు, ఈ కాగితం కూడా మీ దగ్గర ఉంచండి. ఏమిటండి? ఆ పోయిన 10,000 రూపాయలకు నేను మీకు రాసిచ్చిన ప్రామిసరీ నోట్. నేను నా పిల్లలు రక్తం ధారపోసైనా సరే ఎప్పటికైనా ఈ రుణం తీర్చుకుంటాం. సెలవు ఇచ్చండి. ధర్మారావు గారు, మీరంత మాట అనకండి, ఇదంతా నా కర్మ అండి. ఇంటికి ఏదో శనిపెట్టింది. అసలు మీలాంటి ఉత్తములు ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు. చూడండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ శ్రీనివాసరావు ఇంకా బ్రతికే ఉన్నాడని మాత్రం మర్చిపోదు. అందుకే అన్నారు, పరాయి వాళ్ళు ఎప్పుడైనా సొంత వాళ్ళు అవుతారా అని. ఇదిగో తమ్ముడు, ఇక మిగతా ఆఫీస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అవునే, ఇక్కడికి మిగిలిన వాళ్లే నాకు సొంత వాళ్ళు, హితులు, శ్రేయోభిలాషులు. అవునా? బావ గారు, మరి కంపెనీ వ్యవహారాలు అవి చూడడానికి పవర్ అప్ అటాట అలాగే రాసిస్తాను. ఎక్కడ రాయమంటే అక్కడ రాస్తాను, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ కాగితాలు నేను తగ. స్నానం చేస్తారా? ఎందుకు ఇంకా ఒళ్ళు మండించడానికే? ఇవాళ నేను చెప్పినట్టు వినాలి. మీరు మంచి అబ్బాయిలా మాట వింటే మీకు మంచి మాట చెప్తాను. కొంగులు కట్టుకుని తిరుగుదాం అనుకున్నావా? ఇదిగో నేను ఎవరి మాట వినే కట్టాను కాదు, జాగ్రత్త ఉంటున్నా. బాటిల్స్ ఏమైని ఎన్నే ఇందులో వచ్చేసారు? ఏమైనా నేనే పారేశాను. పారేశావా? నిన్నెవరు ముట్టుకోమన్నారు, ఎవరు చూడన్నారు? చూడండి, తీయటి పాయసంలో ఉప్పురాయి ఎలాంటిదో, కలిసిన ఆలు మగల మధ్య తాగుడు కూడా అలాంటిది. మత్తెక్కి మాట్లాడుకున్న వాటికి, మనసారా మాట్లాడుకున్న మాటికి ఎంతో తేడా ఉందండి. ఈ ఒక్కరోజు నా మాట వినండి, ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఆ జీవితంలో ముఖ్యమైన రోజు ఎప్పుడో చచ్చిపోయింది, ఇక నాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు, ఎవరు లెక్క లేదు. నా ఇష్టం, ఇవాళ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేవను, వెళ్ళడానికి వీళ్ళే అసలు ఏముండి పోగరు. అలసిస్తుంటే నెత్తిలో కూర్చోవడం చూస్తున్నావా?
ఇవాల మంచి కాదు బుజ్జి ఇవాళ గురుడికి ఏమైందిరా బోన్ నుండి పుల్లాగా పుస్తలు కొడుతున్నాడు పాపిస్తాడా ఏమిట్రా తాగుడు నువ్వు మనిషిగా ఏంటని అడుగుతున్నావట్రా ఎన్నాళ్ళు ఈ చేతులతో నిన్ను పెంచానని గొప్పగా చెప్పుకున్నారా నిన్ను కడుపులో పెట్టుకుని పెంచిన పాపం కేటరా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కొట్టే కథ ఎరవయ్యావు అరుణ్ కడుపుతుందా అవునరా ఈ బుద్ధినాడు బిడ్డనే మోస్తాందరా ఆ తల్లి నీ బొట్టి కషాయాడికి ఏం తెలుసురా కడుపుతో ఉన్న పిల్ల మనసు తాగరా ఇక్కడే పడి బాగా తాగు చల్లాలు తాగి ఇంటికెళ్ళా ఇళ్ళాలి చంపేరా చంపే చెప్పదు ఇంకేం చెప్పదు అరుణ 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 నన్ను క్షమించు ఈ పాపిష్టవాడిని క్షమించు అంత మాట అనకండి అరుణ తప్పంతా నాది కట్టుకున్న భార్య తల్లి కాబోతుందన్న మధురమైన వార్త ఆ ఇల్లాని నోటంతా మొట్టమొదటిసారిగా విన్న మగవాడి బ్రతికే బ్రతికట్టారు అంతటి గొప్ప అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నారు అరుణ అరుణ మనిషి మీద మంచి మీద నమ్మకం పోయిన నాతో నువ్వేదో మంచి మాట చెబుతా అంటే ఒళ్ళు మండి వెళ్ళిపోయాడు అరుణ నా భార్యగానే కాదు నాకు పుట్టబోయే బిడ్డకు తల్లిగా నన్ను క్షమించబడి కోరుకుంటున్నారు నన్ను క్షమించండి అరుణ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా జరగదు అంతేకాదు ఈ రోజు నుంచి నేను తాగను ఏమండి చూడండి తాగుడు మనిషిని బలహీనుడు చేస్తుంది నలుగురు ముందు సిగ్గుపడి తల వంచుకునేలా చేస్తుంది కానీ దొంగ హంతకుడు అన్న పేరు మాయని మచ్చి జీవితాంతం కాల్ చేస్తుంది ఉద్రేకంలో మీరు చేసిన నేరానికి మిమ్మల్ని తరివి తరివి కొట్టిందనేగా ఈ సంఘంపై మీకింత కక్ష అవునరుణ ఆ రోజు నేను అంత ఘోరానికి ఎందుకు పొడిగట్టానో మనసున్న మనుషులుగా వీళ్ళు ఎందుకు ఆలోచించరు నా మనసులోని బాధ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు నిజమే సంఘం మిమ్మల్ని అపార్థం చేసుకుంది కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు తెలియక వాళ్ళన్న మాటల్ని తెలిసి తెలిసి నిజం చేస్తున్నారు దానివల్ల నష్టపోయేది పడిపోతున్న మీరే కానీ కట్టునున్న సంఘం కాదండి ఒక్కసారి ముందుకు వెళ్ళి ఆలోచించండి ఈ నరకం మీతో ఆగదు హంతకుడి కొడుకు హంతకుడు కాకపోతాడని రేపు మీ కొడుకుని కూడా హంతకుడు హంతకుడు అంటుండే ఆ పసివాడి మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి అన్యం పుణ్యం ఎరుగని బిడ్డకి తల్లిదండ్రుల పాపాలు శాపాలే చుట్టుకుంటాయండి ఈ దౌర్భాగ్యపు తల్లి కడుపున నేనెందుకు పుట్టానా అని వాడు బాధపడుతుంటే కళ్ళారా చూస్తూ నన్ను ఎలా బ్రతకమంటారండి ఆ దారుణాన్ని చూస్తూ ప్రతి క్షణం చచ్చే కన్నా వాడు బయటపడకుండా నేను చావడమే మంచిది ఇంకేం చెప్పదు ఆ ఆలోచన కూడా భరించలేనరుణ మన బిడ్డ నలుగురు చేత మీకు పొందాలి నీ కడుపును పుట్టినందుకు వాడు గర్వపడాలి వాడి తండ్రి నేను చెప్పుకుని నలుగురులోనూ గర్వంగా తలెత్తి తిరగాలి ఇది ఇది నిజమా నిజమరుణ నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా పాత జీవితం ఈ క్షణంతో ఆఖరం ఏమండి ఏమండి ఈ పడం తీసుకెళ్ళి బయటపడే అయ్యగారు చెప్పించే ఆ అకౌంట్ ఏంటి ఇలా రమ్మను మనం సార్ అయ్యగారు రమ్మంటున్నారు ఏమిటయా నేను 1000 రూపాయలు నా పేరు ఖర్చు చేశావు నిన్న తమరే కదండి 1000 రూపాయలు తీసుకున్నది తీసుకుంటే నా కోసం తీసుకున్నా కంపెనీ కోసం తీసుకున్నాను నువ్వు అకౌంటెంట్ వా లేకపోతే నన్ను నచ్చు టెంట్ వా అయ్యా పసివాడు ముక్కు సూటిగా పోయేవాడు సరే నువ్వు ఈ కంపెనీ అకౌంట్ చూడగా వెళ్ళి గొడవ అకౌంట్ చూసుకో నువ్వేమిటా ఏ టెంట్ ఆ టెంట్ పట్టే అక్కడి నండి
మరి 1000 రూపాయలు ఎలా అడ్జస్ట్ చేస్తావ్? అబ్బే దాన్నే ఉంది. కంపెనీ అకౌంట్ లో 10 లేబర్ వౌచర్లు సృష్టిస్తాను. వేల్తోను కాల్తోను కూడా 1000 ముద్దలు వేయిస్తాను. ఆ పైన స్టాంపులు గుద్దేస్తాను. హి విల్ కమ్ అప్ నో పైకి వస్తావ్. చెప్తాం. ఇదిగో ఈ కంపెనీ అకౌంట్ ఇవే చూడు. అయ్యా చేయబట్టి. ఏమో ఎలా జాగ్రత్తేనా? జాగ్రత్తగా ఉండండి. పూల డబ్బులు కూడా కుక్కి పెట్టారని ఎగిరెగిరి పడుతుంటే నోట్ల గొడ్లు కుక్కి గొడవలు పడేసాను. ఆ సంగతి ఐగర్ చూసుకుంటారు కానీ రండి మనం సర్కేసు కదా. ఇది ఉండగా నాకది ఎందుకు? నువ్వు వెళ్ళేసుకో. పొడు ఉంటుంది అక్కర్లేదు. దాని సంగతి నీకే చూసినారా? ఓ అబ్బో మా చిన్నతనంలో చాలా చూశాము చేసాము ఇటువంటివి. ఎక్కడ మీ బాస్? ఎవరా నువ్వు? ఎవరంటారు పేరు? హాయ్ బుల్బుల్, ఎందుకు బెదురుతావు? చెంకీలాల్ మాట విని ఖుషి చేసావు అంటే నిన్ను బంగారంలో అలా 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 ముంచి తెలుస్తాం. జర ఆ జరదా జరదా. అరే రంగా, నువ్వు నేను ఎవరైతే ముందు ఇక్కడి నుంచి వెళ్ళమా. హలో. నమస్కారం విరూపాక్షమ్మ గారు, నేనే భూషణాన్ని. ఏమిటా మళ్ళీ ఆదికుమార్ తక్కినాడే? ఏమంటున్నా అడుగు. ఏమిటి దిక్కుమాలిన వాడు అంటున్నారు? నన్నేనా? అదే మా పనివాడి. మీ ఎత్తులు నా దగ్గర కాదు, అర్జెంటుగా 10,000 పంపిస్తాను. మళ్ళీ 10,000? నాకు తెలియదు. అయితే మీ ఆయనకి టేపు వినిపించమన్నారా? మర్యాదగా 10,000 పంపిస్తాను. ఒరే తమ్ముడు, ఈ బక్కాసారి మన కోప గుండె తీసుకురావాలి. ఒరే తమ్ముడు, నువ్వు కూడా చెప్పమంటావా? తమ్ముడు తమ్ముడు, నీకేం ద్రోహం చేశావా? ఇంతకు ముందు ఏ ఉపకారం చేస్తాను నీకే తెలుస్తుంది. నేను అడిగింది వెయ్యగైతే ఆ చేతితోనే మరొక 500 ఇల్లు పడేస్తామా? నీకేం మా రోగం వచ్చిందరా? మా నాన్నకు వచ్చిన రోగం వచ్చింది. ఇచ్చే ఇచ్చేది ఇచ్చే ఇచ్చే చెప్పేస్తావు, చెప్పమంటావా? అప్పనా ఏమిట్రా గొడవ? చూలింగ్ గారు చంద్రయ్య గారు కలిసి అమ్మగారిని ఆటలు పట్టిస్తున్నారయ్యా. కర్మరా కర్మ. ఇదిరా బాబు జరిగిన విషయం. ఏమిటమ్మా, మా నాన్నను ఆ భోషణ గారు కలిసి నిన్ను ఏడిపిస్తున్నారు అన్నమాట? అవునరా నాయన, ఏం చెప్పమంటావు? ఇదంతా నా కర్మ. వాళ్ళిద్దరు మాటలు విని అరుణ బతుకు అన్యాయం చేసినందుకు ఇంతకింత అనుభవిస్తున్నాను. ఒరే అన్ను, అసలు రహస్యం అంతా ఆ టేప్ రికార్డ్ లో ఉందిరా. అయితే నువ్వేం దిగులు పడకత్తమ్మా, మేము ఆ భోజనం గారి ఇంటి మీద దూకేసి వాడిని పీకేసి ఆ టేప్ రికార్డు లాగేసుకు వచ్చేస్తాం. ఒరే 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 నాయన, వాడు మిమ్మల్ని ఏం చేస్తాడో ఏమో. వాడు అసలు రావణాసులు అంటాడు. వాడు రావణాసులు అయితే మేము హనుమంతులు అంటే వాళ్ళం. మేమిద్దరం వెళ్ళి వాడు కొంపి దూకి వాడు పీక పిసిగి టేప్ రికార్డు పట్టుకొచ్చేస్తాం. ఇదిగో ఎంత మంచి తమ్ము, ఈ తలుపు తీసుకుండా నేను అలా ఎందుకు వచ్చానరా? నీ బుర్ర తరగరు, నా బుర్ర కూడా పడేస్తా. అయితే ఏ టేప్ అంటావు? ఇదేమో అన్నా
మొత్తం మీద నీ తడిగుడ్డ పథకం పారిందన్నమాట. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి, మిషనరీ అమ్మటానికి, కొనటానికి, అప్పులు ఇవ్వటానికి, పుచ్చుకోవడానికి, మనక పెట్టడానికి మొత్తం అధికారాలన్నీ తీసుకుంటూ పారోపడ్డాన్ని రాయించుకున్నారు అన్నమాట. గాడ్, అంత తన తల. నా తల ఇంకా చాలా ఉందయ్యా. కూర్చోండి. ఇదిగో అసలు విషయానికి ఇప్పుడు వద్దాం. ఈ కాగితం ఒక్కసారి చూసి సంతకం పెట్టండి. ఏమిటిది? తనఖా దస్తావేజీ అయ్యా. నువ్వు శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీ నా దగ్గర తనఖా పెట్టినట్టు, అప్పు తీసుకున్నట్టు రాసిన కాగితాలయ్యా. అప్ప ఎందుకు? ఎందుకేమిటయ్యా? కొంప ముంచటానికి. ఈ దెబ్బతో శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీ మంచెతలు పడుతుంది. వద్దండి భూషణ్ గారు, మా అక్కయ్య కుటుంబాన్ని రోడ్ల పాలు చేయొచ్చు. ఏదో దొరుకుతుంది కదా అని కాస్త గడ్డి తింటున్న మాట నిజమే, కానీ బంగారం గుడ్లు పెడుతుంది కదా అని బాతును కోసుకు తింటాం. మీ ధర్మ పన్నాలు కదా, ఫ్యాక్టరీ నాకు తక్కితేరా. పెట్టుకుంటాం భూషణం గారు. ఏమిటండి అన్యాయం? నా మాట వినండి. విన్నా, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు లేదా? టేప్ రికార్డర్ శ్రీనివాసరావు గారి చేతిలో పడుతుంది, అప్పుడు మీ బ్రతుకులన్నీ పదార్థం పడతాయి. వింటావా? ఇంకొస్తారా అని ఆడే మాట్లాడాము. సరే, జాగ్రత్తగా చూస్తున్నాను. మీరు నాయనా, మీరు ఇందుకు వచ్చారా? వీడు నీ బిడ్డలా? అవును, ఈయనేమో నాన్నగారు. అయితే ఇది నీ పన్నా కూడమాట. ఇది ఒక అందుకు మంచిగా వచ్చింది. మర్యాదగా కాగితం మీద సంతకం పెడతావా? నీ కళ్ళదితే నీ బిడ్డలను కలిసేమంటావు. వద్దు బాబు, సంతకం పెట్టద్దు నాన్న. నాన్న సంతకం పెట్టద్దు నాన్న. అత్తయ్య కానీ చేయక నాన్న. నువ్వు సంతకం పెట్టద్దు నాన్న. నా బిడ్డలు నాకు ఇచ్చే బాబు. అంత తేలిగ్గా ఇస్తాను. ఫ్యాక్టరీ నా స్వాధీనం అయ్యే వరకు వీళ్ళు నా స్వాధీనంలోనే ఉంటారు. ముందు ఇలా ఏర్పడుతుంది. వెళ్ళా. ఇంకొక మాట, పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, వీళ్ళ శవాలని చూస్తాం. వెళ్ళా. వీళ్ళ ఐదు సంఖ్యలో పడి అలాగా ఎంత దారుణం జరిగిపోయింది. అసలు కనకయ్య లాంటి గుంటనక్క ఇంట్లో చేర్చడం ఇచ్చింది అన్నది. అయిపోయిన దానికి ఏమనుకుంటే ఏం లాభం? ఇప్పుడు మన కర్తవ్యం ఆలోచించాలి. శ్రీనివాసరావు గారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఆదుకునేవాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. అరుణమ్మ, ఆ సంసారం నిలబెట్టాలంటే ఇంక నువ్వే ఆదుకోవాలి. నేనా? నేనేం చేయగలనండి? అదేనమ్మా, ఆ భూషణానికి మీ వారికి చాలా పరిచయం ఏటగా. ఇంకేం చేసినా మీరిద్దరే చెయ్యాలి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. రిపోర్ట్ ఇచ్చినా కోర్టుకెక్కినా ఏమీ లాభం లేదమ్మా. వాడు చాలా తెలివైన దుర్మార్గుడు. ఒక్క దౌర్జన్యంతోనే దారికి తీసుకురావాలి. అంటే ఆ దౌర్జన్యం నా ఇంట్లో దొరుకుతుందని వచ్చారా? అది కాదమ్మా. ఇంకేమి చెప్పకండి. మా చిన్న ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారని వినవలసి రావడం నా దురదృష్టం. కన్న తండ్రినే మరపించిన మహానుభావుడు ఆయన. అలాంటి ఉత్తముణ్ణి భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? దీనికి నేనేమి చేయలేనండి. కన్నీళ్లు కాల్చే నిర్భాగ్యురాలే తప్ప ఆయన కన్నీళ్లు తుడిచే అదృష్టవంతురాలి మాత్రం కాదు. మీరా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? అనమ్మా అను, నువ్వేమన్నా తప్పు లేదు. ఈ విశ్వాసఘాతకుడికి ఏ శిక్ష వేసినా పాపం లేదమ్మా. కానీ ఏ పాపం ఎరుగిన నా ఇద్దరు బిడ్డలు కిరాతకుడైన భూషణం చేతుల్లో ఇరుక్కుపోయారమ్మా. వాళ్ళిద్దరిని చంపుతారని నన్ను భయపెట్టి ప్రాంసరీ నోటి మీద నా చేత సంతకం పెట్టించుకున్నాడు. నా ఇద్దరు బిడ్డల్ని శ్రీనివాసరావు గారికి అల్లుణ్ణి చేద్దామని తప్ప ఆయన ఆస్తి కాజేద్దామని నాకు ఎంత మాత్రమూ లేదు.
నా ఇద్దరు బిడ్డలు సచ్చిగా చెప్తున్నాను రాజు, నా ఇద్దరు బిడ్డలు సచ్చిగా చెప్తున్నాను. అయితే నన్ను చేయమంటావు? శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీ కాపాడాలన్నా, నా ఇద్దరు బిడ్డల ప్రాణాలు రక్షించాలన్నా నీవే. నన్ను ఆజ్ఞాపించే శక్తి నీకెవరికి లేదు. నీ అందరి కోసం నేను వెళ్ళి ఆ మంటలు ఎందుకు దూకాలి? నీ కన్న కొడుకుల క్షేమం నీకు ముఖ్యం, నా భార్య కడుపు పంట నాకు ముఖ్యం. నువ్వు అనుకునే ఆ పొగరబోతు రాజు ఏనాడు చచ్చిపోయాడు, మళ్ళీ ఈనాడు నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించేది. నేను ఆ గంగన్న కూతురు. గంగన్న కూతురువా? అవునన్నయ్య, ఒకనాడు నీ చెల్లెలు బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ నిలబడ్డాడు నా తండ్రి. కానీ ఆనాటి రాత్రి నీ ప్రాణాన్ని కూడా తెగించి నా బ్రతుకును నా మానాన్ని కాపాడడానికి నువ్వే దేవుళ్ళ వచ్చావు. అంటే రాత్రి పారిపోయింది నువ్వా? నా ప్రాణం కోసం పారిపోయాను, కానీ నువ్వు ప్రాణం కన్నా అధికంగా చూసుకున్న ఈ గుర్తు నీకు ఇవ్వడం కోసం తిరిగి వచ్చాను. ఈ గుర్తు నా బ్రతుకంతా నన్ను తరుముతూనే ఉంది. కానీ దాని వెనకాలన్న మనిషి ఎవడో ఇంతవరకు గుర్తుపట్టలేకపోతున్నాను. ఈ రోజు నీకు ఆ సంగతి చెప్పి నా రుణం తీర్చుకోవడానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ మనిషి పేరు రత్నం. రత్నం అంటే ఎవరు? ఎవరు ఎవరు చెప్పు. ఎవరంటే ఏం చెప్పనన్నయ్య, ఆ మనిషి తెలుసు, వాడి పేరు తెలుసు, కానీ ఎక్కడుంటాడో తెలియదు. ఆ సంగతి నాకు తెలుసు రాజు. ఎవరు చెప్పు. భూషణ తమ్ముడు. నేను నమ్మను. ఇది నీ కొత్త పన్నాగం. ఇలా అంటే ఆ భూషణాన్ని చంపి నీ బిడ్డను రక్షిస్తానని నీ కొత్త ఎత్తు. చిత్తైపోయిన ఇంకేం ఎత్తులు వేస్తాను రాజు. నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, భూషణం తమ్ముడే రత్నం. ఇప్పుడు వాడు కూడా వాడింట్లోనే ఉన్నాడు. కావాలంటే వెళ్ళి రుజువు చూసుకో. అర్థం ఎలాంటిదే వాడి మెళ్ళ ఉంది. అయినా నాకు అనవసరం. నా అరుణుకి ఇచ్చిన మాటను కాదని మళ్ళీ నా పాత జీవితంలో అడుగు పెట్టలేను. ఏమండి, మీరు నా మీద తీసుకున్న ఒట్టు మీలోని రాక్షసత్వానికి ఆక్రమిట్టే కానీ మంచితనానికి గొడవలు పెట్టు కాకూడదండి. అరుణ, ఏమిటి ఏమని చెప్పింది? అవునండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిమ్మల్ని మంచి మనిషిగా చూడాలనుకున్నానే కానీ పిరికి మనిషిని చెయ్యాలని కాదండి నా ఉద్దేశం. ధర్మం న్యాయం అంటే మంచి పని చేయడం మాత్రమే కాదండి, అధర్మాన్ని అన్యాయాన్ని నిర్మూలించాలి. చెల్లెలకు జరిగిన అన్యాయానికి అన్న సమాధానం చెప్పాలి. వెళ్ళండి, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టండి, వాడికి శిక్ష పడేలా చూడండి. ఈ ప్రపంచంలో న్యాయం ధర్మం దిక్కులేనివి కావని నిరూపించండి. వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. అలాగే అలాగే. అరే రత్నం, ఎవర్నా? కొన్ని సంవత్సరాల క్రితం హాయిగా ఆనందంగా తోటలో ఆడుకుంటున్న ఒక అమాయకురాలని మానభంగం చేసి చంపావే. ఆవిడ అన్నాను, ఇప్పుడు నీ పాలిట యముణ్ణి పరపడుతున్నావు. నువ్వు అనుకునే నేను కాదు. కాదు అయితే ఇది ఎవరిది? అది కాదు. నీదవునా కాదా? కాదు. చెల్లెలకు జరిగిన అన్యాయానికి అన్న సమాధానం చెప్పాలి. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టండి. ఎక్కడరా పారిపోతున్నావు? ఎక్కడరా మీ అన్నయ్య? ఎక్కడ చెప్పు మేము ఎక్కడ? ఐస్ ఫ్యాక్టరీలోనా? ఎవరు? నేను రాజాని. కనకయ్య చేత సంతకాలు చేయించి వ్రాయించుకున్న తనఖా కాగితాలని అతని బిడ్డల్ని మర్యాదగా నాకు అప్పగించావా? నీకు మంచి బహుమానం ఇస్తాను. నువ్వు నాకు బహుమానం ఇస్తావా? ఏమిటది? నీ ముద్దుల తమ్ముడి ప్రాణం. నా తమ్ముడా? నీకేమైనా మతుణ్ణి మాట్లాడుతున్నావా? నాకు తమ్ముడెక్కున్నాడు? ఒక ఇంతకు భూషణం, ఎంతో కాలంగా వాడి కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు వాడి ప్రాణాలు నా ముందే ఉన్నాయి. తీసేయమంటావా? మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా? ఎత్తులు వేస్తున్నావా రాజు?
పై ఎత్తు నేను ఎప్పుడో వేషించాను. కనకయ్య నీ దగ్గరికి వచ్చాడని నాకు తెలుసు. వాడిని ఆదుకోవడానికి నువ్వు ఏం చేస్తావో కూడా నేను ఊహించాను. అందుకే జాగ్రత్త పడి నీ భార్యను ముందే పట్టి తెప్పించాను. మాట్లాడతావో పాపం. ఇప్పుడు ఆలోచించి చెప్పు. వెంటనే నా తమ్ముడు నాకు తీసుకొచ్చి అప్పగించావా? సరే, లేదా నీ పెళ్ళాము నీకు శాశ్వతంగా దూరం అవుతుంది. ఓకే ఓకే. అలాగే ఎస్, వెంటనే మీ తమ్ముడు తీసుకొస్తున్నాను. అరుణమ్మ అల్లుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు వెంటనే బయలుదేరకపోతే చేయలేరు. చెప్పినట్టే వచ్చావు, చాలా సంతోషం. అరుణ్ ఎక్కడ? ఇన్నాళ్ళు పొగరబోతనే విన్నాను. పెళ్ళానికి దాసుడు అనుకోలేదు. అరుణ్ ఎక్కడ? అడుగు ముందుకు వేశావు. నీ అరుణ్ నీకు తక్క భూషణం. మీ తమ్ముడు నవ్వు చెబితే అరుణ్ విడిచిపెడతాను. మళ్ళీ మధ్యలో నాటకం ఏంటి? నాటకం కాదు రాజు, పొగరబోతులో నిజంగా పొగరెంతుందో చూస్తున్నాను. కనకయ్య కొడుకుల్ని రక్షిస్తానని పెద్ద ఘరానాగా మాటిచ్చావుగా. ఇప్పుడు చెప్పు, నీకు కనకయ్య కొడుకులు కావాలా, నీ అరుణ్ కావాలా? వాళ్ళు మనసు కదిలే వేశారు. ఆలస్యం అయితే గడ్డ కట్టుకుని చచ్చిపోతారు. ముందు వాళ్ళని కాపాడండి. ఏమంటారు పొగరబోతు గారు? సరే, అయితే ముందు కనకయ్య కొడుకులనే విడిచిపెట్టు. శాబాష్. అయితే పెళ్ళాం మాటలా వింటున్నావు అన్నమాట. నడు. రాజు, నన్ను కొట్టేవాడు ఈ భూమి మీద ఇంతవరకు పట్టలేదు. కొడదాం అనుకున్నాడు, బ్రతకలేదు. రై, రాజు సగం ప్రాణం తీసుకెళ్ళి కదా. తమ్ముడు ఎరా
వీడే రాజు చెల్లెలు మాన ప్రాణాలు ఆరించిన రాక్షసుడు. ఎంత కాలానికి దొరికాడు? విడిచిపెట్టకండి. వాడే కాదు వీడి ఈ భూషణాన్ని వీడి గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేస్తున్నాను. కాన్స్టేబుల్ అమ్మా, అరుణ అమ్మా, అమ్మా 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 అరుణ, నీకు నేను ఎంత అన్యాయం చేసినా నా కుటుంబాన్ని నిలబెట్టావా తల్లి? అమ్మా అంత మాట్లాడక పిన్ని, ఇందులో నేను చేసింది ఉంది, అంత ఆయనే. బాబు నీ విలువ తెలుసుకోలేక తొందరపడ్డాను. నిజంగాను మా పాలిటి దేవుడు. అమ్మా అరుణమ్మ, అన్ని అనర్థాలకి మూల కారణం నేను, నన్ను క్షమించమ్మా. అంత మాట అనకండి, మా చిన్నానికి కాబోయే వ్యంకులు మనలో మన క్షమాపణలేమిటి? నీకు బుద్ధి వచ్చిందిగా బావా, ఇంకా భయపెడతా ఎందుకు? ఇలా చూడు, అమ్మాయి చెప్పినట్టే కానిద్దాం. ఓరే 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 పొగరబోత, ఎంతలో ఎంత ఎదిగిపోయావరా? ఏమిటి పొగరబోత? చింతకు చిగుడే సింగారం, మనిషికి పొగలే బంగారం. చింతకు చిగుడే సింగారం, మనిషికి పొగలే బంగారం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.